క్రైస్తవులముగా మనము కలిగి ఉన్న ఈ గ్రంథము చాలా గొప్పది. దీని విలువ క్రైస్తవులకే సరిగా అర్థం కావట్లేదు. దాని విలువను అనగా బైబిల్ గ్రంథపు ఉన్నతిని, దాని ఆవశ్యకతను, దానికి ఉన్నటువంటి ప్రత్యేకతను దేవుడు బైబిల్లోనే చాలా విశదంగా తెలియపరిచాడు. అలాగే ప్రకృతిలోని అనేక సంఘటనలు, లేకపోతే గతంలో జరిగినటువంటి అనేక సంఘటనల తాలూకు చిహ్నాలు ఇంకా ప్రకృతిలో దేవుడు ఉంచటం ద్వారా బైబిల్ గ్రంథం ఎంత యథార్థవంతమైనదో తెలియచెప్పడానికి ఆయన నిరంతరము ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఒక రకంగా చెప్పాలి అంటే క్రైస్తవులకే బైబిల్ అంటే శ్రద్ధ తక్కువ అండి. దీని విలువ తెలియదు, ఏం చేసుకోవాలో అర్థం కాదు. అందుకే గాలులు వంటివి మీద పడకుండా ఉంటాయని చెప్పి తల దగ్గర పెట్టుకుంటూ ఉంటారు, లేకపోతే పీడకలలు రాకుండా ఉంటాయి అనే ఆలోచనతో తల దగ్గర పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. అంతకు మించి బైబిల్ ఉపయోగం ఏం ఉండదు అనుకుంటారు చాలామంది క్రైస్తవులే. డబ్బులు బైబిల్లో పెట్టి దాచుకుంటూ ఉంటారు కొందరు. అలాగే విలువైనటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, స్లిప్లు ఏమైనా ఉన్నాయనుకోండి, బైబిల్లో పెట్టి దాచుకుంటూ ఉంటారు. అంటే ఎంత పెద్ద ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో పెట్టుకోవడానికి స్థలమే లేనట్టు వీటన్నిటిని పట్టుకొచ్చి బైబిల్లో పెడుతూ ఉంటారు. అంటే ఒక కిరాణా పద్దు దాచి ఉంచుకునే చోటు బైబిల్, చాకలి వాడికి వేసిన బట్టలు దాచి పెట్టుకునేటటువంటి చోటు బైబిల్. అన్య మతాలలో, ఇతరత్ర విశ్వాసాలలో ఉన్నటువంటి వారి గ్రంథాలను మీరు చూడండి, ఒక ప్రత్యేకమైన చోటులో ఉంటాయి. అఫ్కోర్స్ వాళ్ళు చదువుతారు, చదువుదంతా వేరే సంగతి. దానికి ఒక మంచి చోటును కేటాయిస్తారు, దాన్ని పవిత్రంగా చూసుకుంటారు, ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రేమగా దాని పట్ల వ్యవహరిస్తూ ఉంటారు. క్రైస్తవుల దగ్గరికి వచ్చినప్పటికీ ఇదిగో ఇటువంటి చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే బైబిల్ విలువ తెలియదు కాబట్టి. బంగారం విలువ తెలుసు, సేఫ్ లాకర్లో భద్రంగా దాచుకుంటాం. మన దగ్గర ఉంటే దొంగలు దోచుకెళ్ళిపోతారేమో అనే భయంతో బ్యాంకుకు వెళ్ళి అక్కడ లాకర్లో పెట్టుకుంటాం. ఒకళ్ళు ఏమన్నా పోతే బ్యాంకు వాళ్ళ జవాబుదారి మనకు సంబంధం ఉంటుంది కాబట్టి, వాళ్ళు చేయించిస్తారు కాబట్టి. డబ్బు దాచుకోవడానికి ప్రత్యేకతను ఇస్తాం మనం, ఒక ప్రత్యేక స్థలం ఉంటుంది, లేదా తీసుకెళ్ళి బ్యాంకులో వేసేసుకుంటాం. మన దగ్గర ఉన్న బంగారమునకు, కరెన్సీకి చాలా విలువనిస్తాం. అసలు విలువనివ్వనిది కేవలం దేవుని వాక్కులకే. శ్రద్ధ ఉండదు వాటి పట్ల. బైబిల్ మీద ఏది పడితే అది పెడుతూ ఉంటాం, బైబిల్ మీద ఏది పడితే అది పెట్టేస్తూ ఉంటాం. కారణం దానిలోని మాటల విలువ తెలియకపోవటము. మనం ఏదైనా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇస్తాడు కదండి, ఫిక్స్డ్ డిపాజిట్ డాక్యుమెంట్, దాన్ని జాగ్రత్తగా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి లోపల దాచుకుంటాం మనం. దాని మీద ఏది పడితే అది పెట్టం, ఏ వస్తువు పడితే. కారణం ఏమిటి, అది చిరిగిపోతుంది, పాడైపోతుంది అని ఒక భయం. అదే బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కేర్లెస్. ఎన్నో బైబిళ్ళు అలా దొంతరలు దొంతరలుగా పేర్చి 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 ఉంటాయి, పేర్చబడి ఉంటాయి, అటక మీద ఉంటాయి కొన్ని బైబిళ్ళు. ఇది ఇంట్లో పెట్టి దాచుకుంటాడు తప్పించి బయటకి ఎవరికి ఇవ్వడం. అటక మీద బూజు పట్టేసి ఉంటాయండి బైబిళ్ళు, బూజులు పట్టేసి. డబ్బు ఎలా బూజు పట్టి ఉంటుందండి ఎప్పుడన్నా? డబ్బు ఎప్పుడైనా బూజు పట్టడం మనకు తెలుసా? బూజు పట్టడం మనకు తెలియదు. అంటే ఆ కాగితాలకు మనం ఎక్కువ విలువిస్తాం, బైబిల్లోని కాగితాలకు మాత్రం అసలు మనం విలువనివ్వం. ఒక నోటు, ఒక కరెన్సీ నోటు మన చేతికి రాగానే అది ఒరిజినలా డూప్లికేటా అని పరిశీలించి టక్ టక్ మన కొట్టి, లేకపోతే రకరకాలుగా దాన్ని పరీక్షించి చూసుకుని జాగ్రత్త చేసుకుంటాం. అదే బైబిల్లోని వాక్యాల దగ్గరకు వచ్చినప్పటికీ అక్షరాలు సరిగా ఉన్నవా లేవా, మనం చదవగలుగుతున్నావా లేదా, ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నవి, వీటిని సరిగానే అర్థం చేసుకుంటున్నావా లేదా, ఈ వివరణ లేకపోతే ఈ ఆలోచన క్రైస్తవులకి పట్టదు అసలు ఏనాడు కూడా. అందుకే ఈ రోజున బైబిల్ గ్రంథం అనగానే ఇతర విశ్వాసాలలోని వాళ్లకు ఒక లోకువ పుస్తకం అన్నమాట. బైబిల్ చేతికి వచ్చినటువంటి ఇన్ని వేల సంవత్సరాలలో దానిలోని సారాంశాన్ని తీసి సమాజానికి క్రైస్తవుడు ముందుగా చెప్పలేకపోయాడు కాబట్టే వాళ్ళు దాన్ని వక్రీకరించి చెబుతూ అనేకులను దారి మళ్లించగలుగుతున్నారు. సమాజానికి ముందే నిజం చెప్పేసి ఉండి ఉంటే క్రైస్తవులు, క్రైస్తవులే తెలుసుకునేవారు వాళ్ళు చెబుతున్నది అబద్ధం అని.
అది తెలియలేదు కాబట్టి వాళ్ళు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు, అనేకులకు దాన్ని వివరించి చెబుతున్నారు, అది నిజమని చాలామంది నమ్ముతున్నారు. ఈ స్థితి మనం చేజేతులా తెచ్చిపెట్టుకున్నది. దానికి కారణం మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథపు విలువను మనం గుర్తించకపోవటమే. ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చూడడం అంటే చక్కగా దుమ్మది పట్టకుండా బూజు అది పట్టకుండా ఏ రోజుకు ఆ రోజు మనం ఇంటిని అంతటిని తుడుచుకుంటున్నట్టుగా దాన్ని కూడా తుడిచిపెట్టడం అని కాదండి, అది కాదు ఉద్దేశం. ఒకవేళ బైబిల్ గ్రంథం నలిగిపోతే అది నువ్వు దానిని బాగా చదవడం వల్ల నలిగిపోవాలి, బాగా పేజీలు తిరగేయడం వల్ల అది మాసిపోవాలి. ఇక అది చదవడానికి పనికిరాదు, అక్షరాలు కనపట్టలేదు, అరిగిపోయాయి, మొత్తం చెరిగిపోయాయి ఎక్కడికక్కడ అనుకున్నప్పుడు మరొక బైబిల్ తెచ్చుకోవాలి. దానిని పరిశీలనగా చదవటం, దానిలోని విషయాలను అర్థం చేసుకోవటం, అది బైబిల్ గ్రంథంలో మనం చూపించవలసినటువంటి ప్రధానమైన ప్రక్రియ. కాబట్టి దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలోని విశేషాల విలువ క్రైస్తవులు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోని ఏ గ్రంథం కన్నా తీసిపోయేదేమీ కాదు బైబిల్ అంటే, ఏ గ్రంథం కన్నా. మన పిల్లలు పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎన్ని పుస్తకాలు ఉంటాయి, సైన్స్ గ్రూప్ వాళ్ళకైతే ఎంతెంత బుక్స్ ఉంటాయి, అవన్నీ చదువుతారు ఓపిక్గా. అలాగే మేనేజ్మెంట్ స్టడీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే పోటీ పరీక్షలకు కూర్చున్నప్పుడు కానీ పెద్ద పెద్ద పుస్తకాలు తప్పనిసరిగా చదివి తీరవలసిందే, లేకపోతే పాస్ కావు. వాటన్నిటిని చాలా ఓపిక్గా చదువుతారు, ఓపిక్గా చదువుతారు. బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చినప్పటికీ చదవరు. ఇక దానిలోని సారాంశం మానవులకు ఎలా అర్థమవుతుంది, ఎలా నేర్చుకోగలరు, ఎలా తెలుసుకోగలరు? అందుకే బైబిల్ మరుగున పడిపోయిందండి. క్రైస్తవులు అందరి చేతుల్లోనూ ఉన్నప్పటికీ దానిలో ఏ ఉన్నదో మాత్రం ఎవరికి తెలియదు. అందరి చేతుల్లో ఉందమండి. 350 కోట్ల మంది క్రైస్తవులు అంటే ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంటుంది. తప్పనిసరిగా చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు. విచిత్రము విడ్డూరం ఏంటంటే కనీసం చర్చికి వచ్చినా సరే దాన్ని తెరిచి చదవలేని పరిస్థితిలో కొందరు ఉంటారు. తిరగేయలేరు, ఏది ఎక్కడుందో తెలియదు, తీయలేరు, గబగబా తీయలేరు. కొంతమంది నామగాహ చేతు అలా పట్టుకుని అలా కూర్చుని ఉంటారు అంతే. ఆ చేతిలో ఉంటే ఏదో ఒక మేలు జరుగుతుంది, దేవుడు తోడు ఉంటాడు, దుష్టశక్తులు అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయి అనే ఆలోచనలో కొందరు ఉంటారు. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథము దాని విలువ, దాని విశిష్టత చాలా ప్రత్యేకంగా తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. బైబిల్ కథల పుస్తకం కాదు, బైబిల్ ఊహించి వ్రాయబడినటువంటి గ్రంథం కాదు. బైబిల్ వాస్తవమైన విషయములను, జరిగిన సంగతులను కళ్లకు కట్టినట్టుగా చూపించగలిగే, సంఘటనలను కళ్లకు కట్టినట్టుగా వ్రాయించి ఉంచిన యథార్థమైనటువంటి గ్రంథము. ప్రపంచంలోని వాస్తవాలు కలిగిన ఒకే ఒక చారిత్రక గ్రంథము అని మనం చెప్పుకోవచ్చు. బైబిల్ ప్రపంచంలోని వాస్తవాలతో లిఖింపబడిన ఒకే ఒక గ్రంథము. బైబిల్లో చెప్పబడినది ఏది అబద్ధం కాదు, కా నేరదు, అసత్యం కాదు, ఊహించి వ్రాయబడినది కాదు. ఎందుకంటే చరిత్ర అనేది ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి, అనగా జరిగిన విషయాలు ఎవరు వివరించగలగాలో వాళ్ళే వివరించి చెప్పాలి. 3000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నేను చెబితే మీరు ఎవరన్నా నమ్ముతారా అండి? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు, నేను చెబితే మీరు నమ్ముతారా? నమ్మరు. ఎవరో చెబితే నేను నమ్ముతానా? నమ్మను. లేకపోతే ఏదో ఒక పుస్తకంలో ఉంటే దాన్ని చదివేసి నమ్మేస్తామా, రూఢిపరిచేసుకుంటామా? నమ్మం. దానిని ఎవరు తెలియపరచాలో వాళ్ళు తెలియపరచాలి. ఈరోజున చరిత్ర అనే ఒక సబ్జెక్ట్ని మనం పాఠ్య పుస్తకాల్లో నేర్చుకుంటున్నాం. ఇంచుమించు 5వ తరగతి నుండో లేకపోతే 7వ తరగతి నుండో చరిత్ర అనే ఒక స్పెషల్ సబ్జెక్ట్ ప్రారంభమవుతుంది. అది మన ఇష్టం, ఇంకా మనం ఎంతవరకు అన్నా చదువుకోవచ్చు. డిగ్రీ వరకు సబ్జెక్ట్స్గా తీసుకుని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, ఇదన్నా చేయొచ్చు. ఈ చరిత్రను ఏమంటారంటే, లేకపోతే ఈ శాస్త్రమును, చరిత్రను తెలియచేసే శాస్త్రమును, దానికి సంబంధించినటువంటి వివరణ
ఏం చెబుతారంటే దాని గురించి, మానవ నాగరికత గత చరిత్ర సంఘటనలతో అవినాభావ సంబంధం కలిగి భవిష్యత్ మానవ సాంస్కృతిక ఆర్థిక రాజకీయ సాంఘిక పురోగమనమునకు దారి చూపే శాస్త్రము, హిస్టరీ అంటూ ఉంటారు. అనగా గతంలో జరిగినటువంటి సంఘటనలను ఆధారం చేసుకుని భవిష్యత్తును చక్కదిద్దుకోవడానికి, సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా చక్కదిద్దుకోవడానికి లేక అనుసరించడానికి ఉపయోగపడే ఒక శాస్త్రము అని పిలుస్తూ ఉంటారు. ఇకపోతే చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ చరిత్ర అనే పదానుకున్నటువంటి అర్థం ఏంటని మనం చూస్తే, చరిత్ర అనగా చేష్టలు, చేష్టలు లేక క్రియలు, నాటి కాలంలో వాళ్ళు జరిగించినటువంటి పనులు లేక జీవితము అంటే గడిచిన జీవితాలు, జీవన విధానాలు లేదా వృత్తాంతములు అంటారు. వృత్తాంతములు, వృత్తాంతములు. ఈ రోజున ప్రపంచ విద్యాలయాలలో మానవులు నేర్చుకుంటున్న విద్యలో చరిత్ర కూడా ప్రాముఖ్యమైనదిగానే మనకు కనబడుతున్నది. సాధారణంగా చదువుకునేటప్పుడు ఈ చరిత్రల గురించి వినడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది, మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ యుద్ధాలు చేయటాలు, వీళ్ళ మీద వాళ్ళు దండెత్తడాలు, వాళ్ళు జరిగించినటువంటి పనులు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటున్నప్పుడు చాలా తేలికగా వాటిని జ్ఞాపకం ఉంచుకుని చక్కగా వ్రాసుకుంటూ వెళితే మంచి మార్కులు వస్తాయి అనే ఒక అభిప్రాయం చరిత్ర చదివినటువంటి మనకు తెలుసు. అయితే ఈ చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఎప్పుడో 1500 చిల్లర్లో పానీపట్టు యుద్ధం జరిగింది, లేకపోతే 1850లో ఏదో జరిగింది, లేక క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరంలో ఫలానా సంఘటన జరిగింది, లేకపోతే క్రీస్తు శకంలో ఈ విప్లవం, రష్యా విప్లవం వచ్చింది, ఫ్రెంచ్ విప్లవం వచ్చింది, లేకపోతే మరొకటి ఏదో విప్లవం వచ్చింది, లేకపోతే రోమన్ సామ్రాజ్యం ఎలా పతనమైంది, ఇవన్నీ కూడా మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. ఇవన్నీ నేటి చరిత్ర పాఠ్యాంశములుగా మనకు ఎలా లభిస్తున్నావు అసలు? చరిత్రకారులు అనే కొందరు వ్యక్తుల మాటలను మనం వింటూ ఉంటాం. అసలు చరిత్రకారులు అంటే ఎవరు? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? చరిత్రకారులు అనగా గత సంవత్సరాలలో లేదా గతించిన కాలములలో జరిగిన వృత్తాంతములను వెలికి తీసి వాటి తాలూకు వివరాలను అందించేవాళ్ళు, హిస్టోరియన్స్ అంటారు ఇంగ్లీష్లో వీళ్ళను. గత కాలంలో జరిగినటువంటి సంఘటనలను వారికి లభించినటువంటి వస్తువుల ఆధారంగా పరిశీలన చేసి పరిశోధించి వాటి కాలములు తెలుసుకుని తమ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించి, అనగా ప్రజలలో ఉన్నటువంటి ఆలోచనలను, కథలను క్రోడీకరించి చరిత్రగా వాళ్ళు ఈ సమాజానికి అందిస్తూ ఉంటారు. ఓకేనా అండి? ఇలా ప్రపంచ చరిత్రకు అనగా చరిత్రను లిఖింపబడడానికి ఈరోజు మనం చదువుకుంటున్న చరిత్రలకు పితామహుడు ఎవరు అని చెబుతున్నారంటే, హెరిడోటస్ అనే ఆయన క్రీస్తుకు పూర్వం 484 నుండి 490 మధ్య కాలంలో బ్రతికినవాడట. ఇతడు ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసి వ్రాయటం మొదలుపెట్టాడు. ఇతని భావజాలానికి ప్రేరేపితులైనటువంటి అనేక మంది చరిత్ర మీద దృష్టి పెట్టి తాము కూడా చారిత్రక గ్రంథాలను, చరిత్రను లిఖించడం మొదలుపెట్టారు. ఇలాగా చరిత్ర వ్రాయబడటం మొదలైన తర్వాత చరిత్ర కాలాన్ని 3 భాగాలుగా ఈ చారిత్రక శాస్త్ర నిపుణులు విభజించారట. 3 భాగాలుగా. అందులో మొదటిది చరిత్ర పూర్వయుగము, అనగా చరిత్ర వ్రాయబడటం మొదలు కాకముందు జరిగినటువంటి కాలం, అనగా హెరిడోటస్ అనే ఆయనకు ముందు జరిగినటువంటి చరిత్ర. ఇకపోతే సంధి యుగము, అనగా హెరిడోటస్ అనే ఆయన బ్రతికి ఉండి తాను విన్నది, తాను చూచినదంతయు కూడా ఒక చరిత్ర గ్రంథముగా లిఖించడము జరిగినటువంటి కాలం, లిఖించి భద్రపరిచినటువంటి కాలం. ఓకే, ఇకపోతే చరిత్ర యుగము అన్నారు. చరిత్ర యుగం అనగా ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ కూడా చరిత్ర యుగముగా ఈ చారిత్రక శాస్త్రవేత్తలు విభజించి అధ్యయనాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వెరీ గుడ్. ఈ క్రమంలో
ఎన్నో విషయాలను వాళ్ళు సమాజానికి తెలియపరచడం, ప్రపంచానికి తెలియచెప్పడం మనం చూస్తాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి చరిత్ర ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది, మీకు తెలుసా చరిత్ర ఏమిటో? తమిళనాడుతో, తమిళ ప్రజలతో కలిసి ఉండేది ఒకనాడు ఆంధ్ర మద్రాసు రాష్ట్రం అనేవారు. అప్పుడు ప్రభుత్వంతో పోరాడి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా వచ్చింది. ఆంధ్రకు ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది. ఇటీవలి కాలంలో తెలంగాణ భూభాగంలోని ప్రజలు ఆంధ్ర రాష్ట్రంతో విభేదించి తమకు స్వతంత్రంగా ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం ఉండాలని ఉద్యమించి వాళ్ళు ఒక రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. తెలంగాణకు ఒక నేపథ్యం ఉన్నది, ఒక చరిత్ర ఉన్నది. భారతదేశమునకు కూడా ఒక చరిత్ర ఉంది. మన దేశం కొన్ని వందల సంవత్సరాల పాటు ఆంగ్లేయుల పరిపాలనలో మగ్గిపోయింది. అప్పటి వరకు స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి భారతదేశము క్రమక్రమంగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళి సంపద అంతా కూడా తరలి వెళ్ళిపోవడంతో చాలా ఇబ్బంది పడింది. అప్పుడు భారతదేశ ప్రజలందరూ కూడా సమరశంఖం పూరించి ఆంగ్లేయుల మీద యుద్ధం ప్రకటించి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు. భారతదేశానికి కూడా ఒక చరిత్ర ఉంది, అమెరికాకు కూడా చరిత్ర ఉంది, ఒక జపాన్కు చరిత్ర ఉంది. ఇలా ప్రపంచంలో ప్రతి దేశానికి చరిత్రలు అనేవి ఉంటాయి. అనగా వాటి వృత్తాంతములు, వాటి నేపథ్యములు, వాటి ప్రారంభములు, ఆయా కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. వెరీ గుడ్. అయితే ఈ చరిత్రకారులు అనగా మనకెంతో గౌరవం, ఎందుకంటే ఎన్నో విషయాలను వాళ్ళు పరిశీలించి పరిశోధించి మనకు చరిత్రగా అందిస్తున్నారు అని. అంతే కదండి, ఎవరో రాసేసింది చదవటమే మనకెప్పుడు అలవాటు. మనమెప్పుడు సొంతంగా పరిశీలించం. ఎవరో రాసేసింది చదవటమే మనకు అలవాటు ఎప్పుడు కూడా. మనము కూడా సొంతంగా ఏమైనా రాద్దాం, మనం కూడా ఆలోచిద్దాం, ఒక కొత్త విషయాలు మనం కూడా వెలుగులోకి తీసుకుందాం అని మనం ఎవరో ఆలోచించమండి. ముఖ్యంగా క్రైస్తవులు అసలు ఆలోచించరు. సంవత్సరాల తరబడి చర్చికి వెళ్ళి కూర్చుని వచ్చేస్తారు అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. అదే భక్తి జీవితం అంటే అనుకుంటూ ఉంటారు. వినూత్నంగా ఆలోచించలేరు. బైబిల్లోని దేవుని మనసుకి తాము శబ్దం కాలేరు, స్వరం కాలేరు, కాలేరు. ఎంతసేపు ఎవరో ఒకళ్ళు చెబితే విందాము అనుకుంటూ ఉంటాడు సగటు క్రైస్తవుడు. దేవుని కొరకు పనిచేయడు, దేవుని కొరకు ఏ విధంగానూ అడుగులు వేయడు, ముందుకు వెళ్ళడు, నడవడు. అది క్రైస్తవ జీవితం. కాబట్టి ఎవరో ఒకళ్ళు పరిశీలన చేసేశారు, ఎవరో ఒకళ్ళు అధ్యయనం చేసేశారు, ఎవరో ఒక ఆయన కొంత సమాచారాన్ని సేకరించాడు తనకు దొరికిన దాన్ని బట్టి వ్రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అదే చరిత్ర పుస్తకం. అయితే ఈ చరిత్రకారులు చెబుతున్నవన్నీ వాస్తవాలేనా? చరిత్రకారులు చెబుతున్నవన్నీ నిజాలేనా? వీళ్ళంతా కరెక్ట్గానే చెబుతున్నారా? మనం వింటున్నదంతా లేక మనం చదువుకుంటున్నదంతా నిజమేనా? మనం ఆలోచించవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే చరిత్ర పురుషులుగా, హిస్టోరియన్స్గా, చరిత్రను వ్రాసిన వాళ్ళుగా, చరిత్రకారులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళు ఉన్నారు మనకు తెలుసు. పేరు ప్రఖ్యాతులు, వారు రాసిన గ్రంథాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. మరి ఆ గ్రంథాలలో వాళ్ళు రాసినవన్నీ నిజాలేనా, కరెక్టేనా? మనం ఎలా తెలుసుకోగలం? ఆలోచించండి, మనకు ఎలా అర్థమవుతుంది? మనం ఎలా నిర్ధారించగలం అవన్నీ నిజాలే అని? వాళ్ళు నిజాలే చెప్పారు అని ప్రపంచ ప్రజలు అనుకుంటున్నారు, నమ్ముతున్నారు. ఒక విషయం నిజమని మనం ఎలా నిర్ధారించగలం? చూసిన వాళ్ళు చెప్పాలి. చరిత్ర లిఖించడం అంటేనండి, చరిత్రను అందించడం అంటే అది జరిగిన కాలంలో బ్రతికి ఉండి వ్రాసిన వాళ్ళు తెలియచెప్పాలి. కొంతకాలం తరువాత వారు స్వయంగా కళ్ళతో చూసిన దానిని వ్రాయగా చదివిన మనము దానిని వాస్తవమైన చరిత్రగా నిర్ధారించగలము. ఆలోచించండి, క్రీస్తుకు పూర్వం 484-430 మధ్యకాలంలో బ్రతికినటువంటి హెరోడోటస్ తనకు దొరికినటువంటి కొన్ని ఆధారాలను, కొన్ని వస్తువులను పరిశీలించి
కొన్ని త్రవ్వకాలు జరిపాయి. త్రవ్వకాలు, ఈ త్రవ్వకాలలో ఈ నాగరికతలు బయటపడ్డాయి, ఈ తరహా వస్తువులు బయటపడ్డాయి. ఈ ప్రాంతం ఈ ఊరు అయ్యే అవకాశం ఉండి ఉండొచ్చు అని కొన్ని అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు, ఊహించి చెబుతారు వాళ్ళు. కావచ్చు ఇది అంటూ ఉంటారు. కావచ్చు అన్నది ఎలా కరెక్ట్ అవుతుందండి? జ్వరం వస్తుంది, టాబ్లెట్ ఇచ్చి ఈ ఈ జ్వరానికి ఈ టాబ్లెట్ పనిచేయొచ్చండి అని డాక్టర్ అన్నాడు అనుకోండి, డాక్టర్ అంటే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆపరేషన్ చేయాలంటే మీకు మీరు బతకొచ్చు బతకకపోవచ్చు అన్నాడు అనుకోండి, ఇంకా అసలు ఎలా ఉంటుందండి మనకి? అదేంటి మరి, నువ్వు ఆపరేషన్ చేస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏ విషయం చెప్పాలి కదా, బ్రతకొచ్చు బ్రతకకపోవచ్చు, తగ్గొచ్చు తగ్గకపోవచ్చు. అంటే ఊహిస్తున్నానండి మీరు బ్రతుకుతారని అన్నాడు అనుకోండి, ఊహించి చెప్పడం ఏమిటా నాయన నీకు ఒక నమస్కారం, మాకు ఆపరేషన్ వద్దు ఏం వద్దులే అని చెప్పి వెళ్ళిపోతాను నన్ను. చరిత్ర అనగా జరిగిన సంఘటనలు అని మనం అనుకుంటున్నప్పుడు, జరిగిన విశేషాలు అని మనం తెలుసుకోవాలి అనుకుంటున్నప్పుడు, ఖచ్చితంగా అవి జరిగినప్పుడు చూసిన వాడే వాటిని చెప్పగలగాలి, అప్పుడే అది వాస్తవంగా మనం అంగీకరించగలము. ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక యుద్ధం జరిగింది అంటాడు, క్రీస్తుకు పూర్వం ఫలానా రాజు దెబ్బలాడుకున్నారు అంటాడు. ఎవడు చూసి వచ్చాడు, ఎవరికి తెలుసు? ఎంతవరకు మనం వాటిని నమ్మగలము, వాటి మీద ఆధారపడగలము? వాళ్ళు రాసిన గ్రంథాలకు మించిన గ్రంథం ఏమీ లేదా? జరిగిన వాటిని ఉన్నది ఉన్నట్టుగా ఈ ప్రపంచానికి చూపించగలిగే సత్య గ్రంథము అనేది ఏమీ లేదా? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దేవుని పిల్లారా, చరిత్ర పూర్వం యుగాన్ని వీళ్ళు ఆలోచించారు, చరిత్ర పూర్వ యుగము అని విభజించారు కదండి. చరిత్ర లిఖించడం ప్రారంభమైంది హెరోడోటస్ నుంచి అంటున్నారు. మరి చరిత్ర పూర్వ యుగంలో వాళ్ళు బ్రతికి లేనప్పుడు జరిగినది ఏదో ఊహించి వాళ్ళు అసలు ఎలా చెప్పగలరు? ఊహించి చెప్పినది వాస్తవం ఎలా అవుతుంది? దేవుని పిల్లారా, అందుకే ఈ పాఠం పేరు చరిత్రకు తెలియని గతం. చరిత్రకు తెలియని గతం. గతంలో ఏం జరిగిందో చరిత్రకు తెలియదండి. మరి చరిత్ర ఏం చెబుతుంది? చరిత్ర ఊహించి చెబుతుంది. వాస్తవాన్ని ఊహించడానికి వీల్లేదు ఎప్పుడు కూడా. మీరందరూ బస్సులో వచ్చారని నేను ఊహించుకుంటున్నాను. అది ఊహ నిజమా చెప్పండి? నిజం. మీరు బస్సులో వచ్చారు, మీరందరూ ఫైల్ నుంచి ఇక్కడికి ఫ్లైట్లో వచ్చారని నేను అనుకుంటున్నాను, నేను ఊహిస్తున్నాను. అది నిజమవుతుందా? అక్కడి నుంచి ఇక్కడికి విమానంలో రాగలరా? అటువంటి విమాన సదుపాయాలు ఉన్నాయా? లేదు. కువైట్ నుండి ఇండియాకు మీరు ఓడలో వచ్చారనుకుంటున్నాను నేను. అంటే బాగుంది, ఓకే, ఓడలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కువైట్ నుండి ఇండియాకి మీరు నడిచి వచ్చారనుకుంటున్నాను నేను. అంటే నో, అది అది అవాస్తవం, అది జరగదు. కువైట్ నుండి ఇండియాకు మీరు ఎగురుకుంటూ వచ్చేసారు పక్షి వలె రెక్కలు కట్టుకుని అనుకుంటున్నాను నేను. అంటే నో, అది నిజం కావడానికి అవకాశం. మీరు అలా ఏది పడుతుంది ఊహించుకోకండి అంటూ ఉంటాం మనం. మీరు ఇలా అన్నారేమో, మీ మాటలోని భావం అదేమో అని నేను అనుకున్నానండి అంటే మీరు అలా అనుకోకండి, మీరు ఏది పడితే అది అలా అనుకోకండి అని చెబుతూ ఉంటాం మనం. దేవుని పిల్లారా, మనం ఊహించింది రాసేయటం కాదు, ఎప్పుడూ కూడా ఆధారాలతో రాయగలగాలి. ఆధారాలతో వ్రాయగలిగేది ఎవరు? కళ్ళతో చూసిన వాళ్ళే. చూడని వాడు రాసింది మనం వాస్తవమని నమ్మడానికి వీలు లేదు. చూడని వాడు రాసింది నమ్మడానికి వీలు లేదు. ఈ ప్రపంచం నమ్ముతుందేమో, కానీ అసలు సిసలైన చారిత్రక గ్రంథాన్ని కలిగిన వాళ్ళు మాత్రం నమ్మక పరిశీలించాలి. వాళ్ళే క్రైస్తవులు. బైబిల్ గ్రంథం చారిత్రకమైనదా? ఎస్. బైబిల్ గ్రంథం ప్రపంచంలోని ఏ గ్రంథముతోనూ సరిపోల్చలేని చారిత్రక గ్రంథము, అనగా చరిత్రలోని వాస్తవాలు తెలియజేసినటువంటి గ్రంథము. ఒక మంచి మాట మనం చూద్దాం బైబిల్ నుండి. ఒక మంచి మాట, చారిత్రక గ్రంథము ఎలా అవుతుంది ఇది పరిశీలిద్దాం మనం.
లుకసువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం, ఘనత వహించిన థియోఫిల ఆరంభము నుండి కన్నులారా చూచి. చూసారండి ఎలా ఉందో. ఒక విషయం రాద్దామని కూర్చున్నాడండి ఎవరు, లూకా గారు. లేకపోతే చాలా మంది వ్రాద్దాం అనుకుంటున్నారు. ఏం వ్రాద్దాం అనుకుంటున్నారు? ఆరంభము నుండి అనగా ఫ్రమ్ ద బిగినింగ్, ఆరంభము నుండి అనగా మొదటి నుండి కన్నులారా చూచి. చూడందాన్ని నువ్వెలా రాస్తావు? పోను కనీసం విన్నావా? వినలేదు కూడా. వినని దాన్ని ఎలా రాసేస్తావు? ఊహించి వ్రాసేస్తావా? ఊహించి వ్రాసింది నిజం అవుతుందా? అది సత్యమైన చరిత్ర అవుతుందా? చూడండి ఏమంటున్నాడు, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకుని ఉన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేను నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఒక విషయాన్ని, ఒక సంగతిని వ్రాయవలసిన విధానము రాబోయే సమాజమునకు నేర్పించవలసిన విధానము గత చరిత్ర నుండి నేర్చుకోవలసినటువంటి పాఠము అది ఎలా అందించబడాలో చెబుతున్నాడు. చూడండి ఎంత జాగ్రత్తగా రచయిత. అందరూ రాస్తున్నారు, నేను కూడా రాద్దాం అనుకుంటున్నాను అని సింపుల్గా మనకు అర్థమైపోతుంది. కానీ దాని వెనుక బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత, ఏ ఏ ఆధారాల మీద నిలబడి బైబిల్ గ్రంథం లిఖించబడినది అన్నది దేవుడే తెలియజెబుతున్నాడండి. మనం ఈ వచనం ఎన్నోసార్లు చదువుకుంటాం కదా, లోకసువార్త. మనం ఈ మధ్య క్లాసుల్లో కూడా కొత్త నిబంధన వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం ఇంచుమించు రెండోసారో మూడోసారో అనుకుంటా మళ్ళీ కొత్త నిబంధన చదువుతూ మొదలు పెట్టాం. ప్రకటన గ్రంథం పూర్తి కాబోతోంది, మళ్ళీ మత్తయి సువార్త నుండి మనం ప్రారంభించబోతున్నాం. ఈ లోకసువార్తను కూడా చాలాసార్లు మనం చదివాం, కానీ దీనిలో ఉన్నటువంటి ఈ మొదటి పేర, ఈ 1, 2, 3, 4 వచనాలలో ఉన్న సారాంశం మనకు అర్థం కాలేదు. దేవుని పిల్లారా, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆరంభము నుండి కన్నులారా చూడాలి, అలా చూచిన వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి. కళ్ళతో చూడాలి, మన మధ్యలో సంఘటనలు జరగాలి, అలా వాటన్నిటినీ గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు. మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, యోహాను గారు రాశారు, నేను కూడా వ్రాయడానికి సిద్ధపడుతున్నాను. నేను కూడా వ్రాస్తున్నాను. జరిగినవి, నా కళ్ళ ముందు జరిగినవి, నేను చూసినవి, వాటన్నిటినీ కూడా నేను కూడా తెలియపరిచి మీకు అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేను అంటే చూడాలి. ఒక వ్యక్తి చూడాలి, చూసినది వ్రాయాలి, తన కాలంలో జరిగిన దానిని అనుభవించాలి, అనుభవించిన దానిని వ్రాయాలి, సంఘటనలు జరగాలి, జరిగిన దాన్ని వ్రాయాలి. ఇలా వ్రాయాలి అంటే తప్పనిసరిగా బ్రతికి ఉన్న వాడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ జరిగిపోయిన సంఘటనలు ఏమీ చెప్పట్లేదు, నాటి కాలంలో జరిగినవి మాత్రమే తెలియజేస్తున్నాడు. ఇది వాస్తవం అవుతుంది. చూసిన ఒక మనిషి వ్రాస్తున్నది యథార్థం అవుతుంది, వాస్తవం అవుతుంది. ఇప్పుడు నేను 1977 పుట్టి బ్రతుకుతున్నటువంటి నేను 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అని ఒక మ్యాటర్ రాసుకుంటూ వెళ్ళాను అనుకోండి. అప్పుడు యేసుక్రీస్తు గారు తాను అప్పగింపబడే రాత్రి, ఆయన రొట్టెను ఎత్తుకోలేదు, అక్కడ రొట్టె కాదు అది. ఆ రోజు ఏం జరిగిందంటే వాస్తవానికి వాళ్ళందరూ కలిపి ఆ పస్కాను ఆచరిస్తూ వాళ్ళు బిర్యానీ చేసుకున్నారు. అప్పట్లోనే చికెన్ బిర్యానీ ఉండేవి, పస్కాగా చికెన్ బిర్యానీ చేసుకు తిన్నారు వాళ్ళు. యేసుక్రీస్తు గారు సిలువు మీద చనిపోలేదు, ఆయన సహజంగానే ఆయన మరణించారు. ఏదో ఎడ్ల బండి మీద ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు అక్కడి నుంచి పొరపాటున జారి కింద పడడం వల్ల నడు విరిగి కొంతకాలం మంచం పట్టి ఆయన పోయాడు అని నేను రాశాను అనుకోండి, నీకెలా తెలుసు అంటారు. మొదటి ప్రశ్న,
నీకెలా తెలుసు అంట. ఊహిస్తున్నాను అన్నావు అనుకోండి, ఊహిస్తున్నాను, ఊహించడం ఏమిటి అంట, ఇలా జరిగి ఉండొచ్చు కదా, అలా జరిగి ఉండటం ఏమిట్రా, అక్కడ యథార్థంగా జరిగిన విషయాన్ని చెప్తున్నారు కదా, మళ్ళీ నువ్వు కొత్తగా ఊపిడి చెప్తే అది యథార్థమే అవుతుంది, ఎందుకు కాకూడదని ప్రశ్నించామనుకోండి. దానిని వ్రాసిన వాళ్ళు, ఆ కాలంలో బ్రతుకున్న వాళ్ళు, వాళ్ళు చూసింది రాశారు. అక్కడ బ్రతికి లేకుండా అప్పటికి అసలు నువ్వే పుట్టకుండా నువ్వు ఎలా అప్పుడు జరిగిన సంఘటన వివరించి చెప్పగలవు? అంతే కదండి, అవునా కదా, అంతేనా? చూడాలి కదా, కళ్ళతో ప్రత్యక్షంగా చూడాలి, వాటన్నిటినీ అనుభవించాలి. అనుభవించిన వాటిని అన్నిటినీ కూడా క్రోడీకరించి రచిస్తేనే అప్పుడది చారిత్రక పుస్తకం అవుతుంది, పుస్తకం అవుతుంది. ప్రియమైన దేవుని సమాజమా, దేనిని నమ్మాలో, ఎలా పరిశీలించాలో తెలుసుకోలేక, ఎలా చదవాలో అర్థం కాక, అసలు మనిషి తానెవరో కూడా తెలుసుకోలేకపోతున్నాడండి. మనిషి తానెవరో కూడా తెలుసుకోలేకపోతున్నాడు, అంత దుస్థితికి వెళ్ళిపోయాడు ఈరోజున మనిషి. కారణం ఏంటో తెలుసా అండి, మానవుల చరిత్ర గ్రంథాలు చదవటము, సాక్షాత్తు దేవుడే వ్రాయించిన చరిత్ర గ్రంథాన్ని చదవకపోవటము, మనిషి వ్రాసిందే యథార్థం అనుకోవడం, దేవుడు చెప్పినటువంటి వాస్తవాన్ని పట్టించుకోకపోవటం, పరిశీలించకపోవటం. ఈరోజు మనుషులు వ్రాసినటువంటి చరిత్ర గ్రంథం కానీ లేకపోతే శాస్త్రపరమైనటువంటి గ్రంథం కానీ వాటి పరిశోధన ఫలితం కానీ ఏమిటంటే, మనిషి కోతి నుండి పుట్టాడు అన్నాడు డార్విన్ సిద్ధాంతం. తరువాత అతడు తెలుసుకుని దానిని సవరించే ప్రయత్నం చేసినా అది చేయలేకపోయాడు, మరణించాడు. దాని మీద ఆధారపడి మానవ పరిణామం ఎలా జరిగిందన్నది మరికొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, ఒకడు నాచు నుండి పుట్టాడు అని చెబుతాడు, సముద్రంలోని నాచు నుండి, మొక్కల నుండి మనిషి ఉద్భవించాడు అంటాడు. మరొకడు చింపాంజీ జాతి జంతువులు క్రమక్రమంగా మానవ రూపంలోకి మారిపోయాయి అని వాళ్ళు కొంత చరిత్రను రాసుకుంటూ, వాళ్ళకి అర్థమైంది వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు. నాచు నుండి మనిషి పుట్టడం ఆడవని చూశాడండి, ఇంతవరకు ప్రపంచంలో ఆవిడైనా. ఇప్పుడు మనిషికి ఊహ వచ్చినప్పటి నుంచి ఒక కోతి క్రమంగా మనిషిగా మారిపోవడం ఎవడన్నా చూశాడా? ఎన్ని సంవత్సరాల నుండి మనుషులు తెలుసు, ఒకరికొకరు తెలుసు, మనకు మన కొంచెం ముందు తరం వాళ్ళు తెలుసు, తండ్రి తెలుసు, తాత తెలుసు, తండ్రి తెలుసు, తాత తెలుసు. మన తాతకు వాళ్ళ తండ్రి తెలిసి ఉంటాడు తప్పనిసరిగా, వాళ్ళ తాత కూడా తెలిసి ఉంటాడు. అలాగా ప్రపంచంలో ఏదైనా ఒక విశేషమైన పని కనుక జరిగితే ఆ నోట అది తప్పనిసరిగా మనుషుల నోళ్లలో స్థిరపరచబడుతుంది. అందుకే నేనేమన్నానంటే, ఈ చరిత్రకారులు ఆయా ప్రజలను కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటారు, ఆ కాలంలో వాళ్ళు విన్నవి ఏమైనా చెబుతారేమో అని. ఒకవేళ కోతి మనిషిగా కానీ క్రమంగా మారి ఉండి ఉంటే అది ప్రపంచంలో ఎప్పటికీ కూడా మరిచిపోలేని సంఘటన అయి ఉండదండి. లేకపోతే నాచు నుంచి ఏదైనా ఒక మనిషి లాంటి ఆకారం రావటం వంటిది ఏదైనా జరిగి ఉంటుంది. కానీ ఈ ప్రపంచ ప్రజలందరూ వాటిని నమ్ముతున్నారు. అలా అధ్యయనం చేసే వాళ్ళందరూ శాస్త్రవేత్తలు, గొప్పవాళ్ళు వాళ్ళు. బైబిల్ చెప్పేవాడు మాత్రం ఎందుకు పనికిరాని చవట అనుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కళ్ళతో నేరుగా చూసింది చెప్పాలి తప్పించి ఊహించి ఏనాడు చెప్పకూడదు. పాత నిబంధన నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా, చివరికి యోహాను గారు పద్మాసు ద్వీపంలో బందీగా ఉండి లిఖించినవి కూడా ప్రత్యక్షంగా దేవుడు అతడికి చూపించినవే. చూసిన దానినే వాళ్ళు వ్రాశారు, చూసిన దానినే వ్రాశాడు మోషే. ఇన్ని గ్రంథాలు, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదండి ఈ బైబిల్ గ్రంథంలో, ఎన్ని పుస్తకాలు. మీరు వీటన్నిటిని ఒక్కొక్కటి జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళండి. సమస్తము వాస్తవము, జరిగిన సంఘటనలే వ్రాశారు, ఏది కూడా ఊహించి చెప్పబడింది కాదు. మనకు తెలుసు ఆ రెఫరెన్స్ 2 పేతురు 1:20. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన వ్రాయబడినటువంటి ఈ గ్రంథములో ఏ ప్రవచనము పుట్టలేదు అని మొట్టమొదట తెలుసుకోవాలి అన్నాడు. బైబిల్ ఊహించి వ్రాసింది కాదు, మొట్టమొదట నేర్చుకోవాల్సింది,
ప్రప్రథమంగా ఆలోచించవలసింది నువ్వు చదువుతున్నది చరిత్ర, యథార్థమైన సంఘటన. ఒక క్రీస్తు పుట్టడం ఊహించి వ్రాసింది కాదండి, క్రీస్తు పుడతాడని చెప్పడం ఊహించి వ్రాసినది కాదు. అటువంటి వాటిని ఊహించలేరు ఎవరూ కూడా. ఒక కన్యక గర్భాన ఒక మనిషి పుడతాడు అనే ఊహ అసలు ఎవరికైనా వస్తుందా అండి? సంభవమేనా? అనగా ఒక పురుషుని ప్రమేయము లేకుండా, పురుషుని ప్రమేయము లేకుండా, ఈవెన్ ఈ ఆధునిక సమాజంలో టెక్నాలజీలో సహితము పురుషుని ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి జన్మించగలగడము సాధ్యమేనా? పురుషుని ప్రమేయం ఉంటుందండి, అనగా అతడి నుండి మూలాలు తీసుకోకుండా. మరి ఇటువంటివి అసలు మనిషి ఊహించగలడా? ఊహించి చెప్పగలడా? ఊహించి చెప్పలేడు. వాస్తవాన్ని జరిగించబోయేవాడు దానిని చెప్పగలగాలి, అతడే దేవుడు. అలా జరిగిన వాస్తవాన్ని ఒకడు చూసి లిఖిస్తే అది చరిత్ర గ్రంథం అవుతుంది, అది వాస్తవం అవుతుంది. బైబిల్ గ్రంథము అనేక సాక్ష్యములను కలిగినది, సాక్ష్యములను కలిగినది. సాక్ష్యం అంటే ఏమిటండి? సాక్ష్యము అంటే ఏంటో మీకు తెలుసు, సాక్ష్యం చెబుతూ ఉంటారు స్టేజ్ మీదకి వచ్చి. సాక్ష్యం చెప్పడం అంటే ఏమిటి? క్రైస్తవులకి సాక్ష్యాలు లాంటివి తెలియదండి. అర్థమైందా? సాక్ష్యం చెప్పడం అంటే దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళు చెప్పు, అది ఒక్కటే తెలుసు, ఇంకేం తెలియదు. అంతకుమించి ఇంకా ఆలోచించలేదు క్రైస్తవులు, చెప్పారు కదండి. ఈ ప్రపంచంలో పరమ సొంటలుగా ప్రపంచ ప్రజల చేత పిలిపించుకుంటున్న వాళ్ళు ఎవరంటే క్రైస్తవులేనండి, పరమ సొంటలు. ఎందుకంటే ఏమి తెలియదు, ఎందుకంటే బైబిల్ చదవడం వీడు ఎప్పుడు, లోక జ్ఞానం కూడా ఉండదు కనీసం. సాక్ష్యం అనగా నువ్వు చూసింది చెప్పడం, లేక నువ్వు విన్నది చెప్పడము, దానిని సాక్ష్యం అంటారు. బైబిల్ గ్రంథం గత చరిత్రకు ఒక సాక్ష్యం, అనగా నాడు జరిగిన సంఘటనలన్నింటినీ కూడా యథాతథంగా బైబిల్లో వ్రాయించాడు దేవుడు. వ్రాయబడ్డాయి. యోహాను మొదటి పత్రిక చూద్దాం, మొదటి అధ్యాయము మొదటి వచనం. మరొకసారి ఎంత స్పష్టంగా చెబుతున్నాడు చూడండి, నువ్వు చేత పట్టుకున్న బైబిల్ గ్రంథపు విలువ. మనం ప్రతిదినము చదువుతున్నటువంటి ఈ అక్షరాల విలువ, వాటి స్థాయి ఎంతంటే అక్షర సత్యం, యథార్థ సంఘటనలు. ఊహించినవి కాదు, జరిగినవి. మనం జరిగింది చదివి దేవుడిని నమ్ముతున్నాం, ప్రభువుని నమ్ముతున్నాం, ఊహలను బట్టి నమ్మట్లేదు. జీవవాక్యాన్ని గూర్చినది, ఆది నుండి ఏదుందో, ఫ్రమ్ ద బిగినింగ్, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా ఈ చేతులు దేనిని తాకి చూచెనో, అది తెలియజేస్తున్నాం. అది ఏది? ఏది? ఆది నుండి ఏదుందో వాక్యము, ఆది నుండి ఉన్నటువంటి వాక్యము ఈ లోకానికి మానవ రూపాన్ని ఎలా ధరించుకుని వచ్చిందో. ఆ వాక్యము అనగా ఆ క్రీస్తువు, ఆ వాక్యము మానవ ఆకారాన్ని ధరించుకుని రావడము, దానిని మేము చూడడం, అక్కడ ఆయన బోధించినది మేము వినడం, వాటినే యథాతథంగా మీకు చెబుతున్నాము. జీవవాక్యం గురించి చెబుతున్నాం, ఆ వాక్యమునకు మేము సాక్ష్యం ఇస్తున్నాం. జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మరొకటి ఏదో మీకు చెప్పట్లేదు. మేము దేన్ని ఫీల్ అయ్యామో అదే మీకు చెబుతున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసారా అండి? తండ్రి యొద్ద ఉండి, ఆది యందు వాక్యముండెను, తండ్రి యొద్ద ఉండి అంటే తండ్రి యొద్ద యేసుక్రీస్తు గారు వాక్యముగా ఉన్నారు అనడానికి సాక్ష్యం ఎవరండి? సాక్షి ఎవరు? ఆయనను కళ్ళారా చూసిన భక్తుడైన యోహాను మిగిలినవారు. వాళ్ళు చూస్తున్నది సాక్షాత్తు ఆది యందు దేవుని దగ్గర ఉన్న వాక్యము అనే సంగతి వాళ్ళు గ్రహించారు.
మిగిలిన ప్రపంచం ఆ విషయాన్ని గ్రహించలేకపోయింది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు గారి చుట్టూ స్వస్థతలు చేయించుకోవడానికి వచ్చే వీళ్ళందరూ కూడానండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే అంగీకరించలేకపోయారు, నమ్మలేకపోయారు. కానీ ఆయన ఆదియందు వాక్యముగా దేవుని యొద్ద ఉన్నాడు అనడానికి ఒక బలమైన సాక్ష్యం మనకు దేవుడు చూపిస్తున్నాడు. అదే అపోస్తలుల సమాజము, అపోస్తలు. యోహాను అంటున్నాడు, ఆదియందు ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు. దట్ ఇస్ ద పాయింట్. ఈ రెఫరెన్స్ మీకు ఎందుకు చూపించానంటే ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు. వాక్యాన్ని మేము చూశాము, వాక్యాన్ని మేము విన్నాం, వాక్యాన్ని మేము తాకి చూశాం, క్రీస్తును పట్టుకున్నాం, మేము తాకి చూశాం, దానిని మీకు తెలియజెబుతున్నాం. అలా తెలియ చెప్పడం అనగా కళ్ళారా చూసినది, చెవులారా విన్నది, తాకి అనుభవించిన దాన్ని చెప్పడమే సాక్ష్యం. అలా చెప్పగా వ్రాయబడిన గ్రంథము లేక అలా తాకిన వ్యక్తి వ్రాసిన గ్రంథమే చారిత్రక గ్రంథం అవుతుంది. మరి ఆ సంగతి చరిత్రకారులకు తెలుసా? ప్రశ్న. చరిత్రకారులకు తెలుసా? తెలియదు. యేసుక్రీస్తు అనే ఒక ఆయన బ్రతికాడు అన్నంత వరకు మాత్రమే చెప్పగలరేమో. క్రీస్తు అనే ఆయన్ని చిత్రహింసలు పెట్టి సిలువు వేశారు అని ఎవడన్నా చెబుతాడు? యెరూషలేము వెళితే ఎక్కడ యేసుక్రీస్తును సమాధి చేశారు? వెరీ గుడ్, ఒక మనిషిగా పుట్టాడు కాబట్టి, పుట్టినవాడు మరణించక తప్పదు కాబట్టి సమాధి చేశారు. ఇందులో వింతే ఉంది, అందరికీ సమాధులు ఉన్నాయి, యేసుక్రీస్తు గారికి సమాధి ఉంది. కానీ దానిలో వింత ఏమిటంటే మరణించిన ఆయన శరీరం లేదు దాంట్లో. ఆ వింతను ఈ ప్రపంచం నమ్మగలదా? ఆ విశేషాన్ని నమ్మగలదా? నమ్మలేదు. నా శరీరాన్ని పట్టుకుని చూడు అన్నాడు తోమతోటి, రా నా పక్కలో ఈ వ్రేలు పెట్టి చూసి కన్ఫర్మ్ చేసుకో, అనుమానంతో ఉండకు నువ్వు తోమ అన్నాడు. వాళ్ళు తాకి చూశారు, మరణించిన తిరిగి లేచిన తర్వాత కూడా ప్రభువు దేహాన్ని తాకి పట్టుకుని చూశారు వాళ్ళు. వాళ్ళు చెబుతున్న సాక్ష్యం నిజమవుతుందా? యేసుక్రీస్తు సమాధి ఇది, క్రీస్తుని సిలువ వేయబడిన చోటిది అని అందరూ చెప్పేయగలరు, ఎందుకు చెప్పలేరు? కానీ వాటి వెనుకున్నటువంటి వాస్తవాన్ని వివరించడం ఈ చరిత్రకారుల వల్ల సాధ్యమవుతుందా? ఆది ఎందు వాక్యం ఉండను అనే మాట, ఆది ఎందు వాక్యం ఉండను, దానిని మేము నిదానించి చూచి కనుగొన్నాము, తాకాము అని ఈ చరిత్రకారులు రాయగలరా? రాయలేరండి. కానీ మనం చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నాం? చరిత్ర చదువుకున్నాం. బైబిల్ చరిత్రే మనం చదవలేదండి. దేవుడు చెప్పిన చరిత్ర తప్ప డిగ్రీ వరకు నేను చరిత్ర చదివానండి. డిగ్రీ వరకు ఎప్పుడు స్టార్ట్ అయిందో మరి 6లోనో, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కదా 7లోనో, 8 నుంచి అప్పటి నుంచి చదివామండి. మనకి ఎప్పుడు కూడా వీళ్ళు చెబుతున్నది నిజమా అబద్ధమా అని అనుమానం రాలేదు చూసారా? ఎప్పుడు కూడా అసలు అనుమానం పడలేదు మనం. కానీ ఏది సత్యము, ఏది వాస్తవము, ఏది అసలు సిసలైన చరిత్ర? దేవుని పిల్లలారా, మరి జరిగినది ఎలా వ్రాశారు వీళ్ళు? ఎవరు ఈ చరిత్రకారులు? చరిత్ర పూర్వయుగం అని ఎలా పేరు పెట్టగలిగారు అసలు వీళ్ళు? వాళ్ళకేమీ తెలియనప్పుడు, వాళ్ళేమీ చూడలేనప్పుడు, వాళ్ళు దేనిని తాకనప్పుడు ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్పలేరు. కాబట్టి వాళ్ళు ఊహించి వ్రాశారు కొన్ని విషయాలు, అవి ఏనాటికి నిజం కావడానికి అవకాశం లేదు. ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే అది కళ్ళారా చూసిన వాళ్ళు మాత్రమే చెప్పగలగాలి. ఊహలు, ఊహలు పనికిరావండి. ఊహలు పనికిరావు ఎప్పుడు కూడా. ఈ రోజున బైబిల్ గ్రంథం గురించి చాలామంది చదువుతూ వారి ఊహలు తెలియపరుస్తున్నారు. మత ఛాందసవాదులుగా ముద్ర వేయించుకున్నారు మన దేశంలో, మన రాష్ట్రంలో మనకు తెలుసు. వారి గ్రంథాన్ని ఎప్పుడు తీసి చదవటం మనం చూడలేదు అసలు ఇంతవరకు. వారి గ్రంథం గురించి వాళ్ళు వివరించి చెప్పడం 1% కూడా ఉండదు, చాలా తక్కువ. కానీ బైబిల్ మాత్రం తెరిచేసి ఓ చదివి చెప్పేస్తూ ఉంటారు. కారణం, బైబిల్ అంటే ఒక లోకువ, ఒక హేళన. ఎందుకంటే నిజ గ్రంథంగా క్రైస్తవులే అంగీకరించరు కాబట్టి. ఏదైనా ఒక జబ్బు వస్తే వీడు వెంటనే వణికిపోతాడు, గబగబా పరిగెట్టేస్తాడు స్వస్థత బోధకుడి దగ్గరికి, స్వస్థత చేంజ్ చేసుకోవడానికి. వాడు వచ్చాడు, వీడు ఏదో చేసేస్తాను అంటాడు, అంతే, చేసి డబ్బులు తీసుకుంటాడు. వాడికి జబ్బు పోవడం కావాలి, వాడిని మాయచేసి వాడి దగ్గర నొక్కేయటం వీడికి కావాలి. వీళ్ళిద్దరికి అవసరం లేదు ఏంటో తెలుసా అండి? బైబిల్. వీడిరువురికి సత్యం అవసరం లేదు. వీడికి డబ్బు కావాలి,
వాడికి తగ్గిపోయిందనే భ్రమ కావాలి. వాడిని భ్రమ పెడితే సరిపోతుంది, భ్రమ పెడితే చాలు. భ్రమ పెడితే నాటిగా ప్రార్థన చేసి వాడిని తల మీద గద 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 ఊపేసి ఒక్క దోము చూశాడు పోయింది పో అని అనుకోండి, అంతే. చూసుకో ఎలా ఉంది, తేలిగ్గా ఉంది. ఒకసారి పైకి కిందకి రాడు, మంత్రి అడుతిరుగు ఇడుతిరుగు, వీడు పరిగెడుతుంటాడు వాడిని రమ్మంటుంటాడు. అందుకే క్రైస్తవ్యం అంటే లోకువ, హేళన, అవమానాలు, బాధలు. సిగ్గుశారం లేని బతుకు కదండి మంది, చీవునెత్తులు లేదు క్రైస్తవులకి, చీవునెత్తులు లేదండి. సత్యాన్ని తెలుసుకో, ముందు వీడు నేర్చుకోడు, ముందు వీడు నేర్చుకోడు. ఎంత బలహీనుడు కాకపోతే, వాడు ఎంత బలహీనుడు కాకపోతే దేవుడిలో, దేవుడిలో ఎంత బలహీనుడు కాకపోతే, వీడికి జబ్బు వస్తే మరొకటి దగ్గరికి వెళ్ళి స్వస్థ చేయించేసుకుందాం అనుకోవటం ఏంటండి? ఎంత బలహీనుడో చూడండి క్రైస్తవుడు భక్తిలో. భక్తిలో నీకు జబ్బు రాకూడదా? నీకు జబ్బు రాకూడదండి. నీ ఇంట్లో సమస్యలు రాకూడదా? నువ్వు వేరే పైన చూడబడ్డాను అనుకుంటున్నావా? రాకూడదా? ఒక్కడికి బైబిల్లో పొట్ట చింపి అక్షం మొక్కుండదు చాలాసార్లు ఉంటాను ఈ మాట మళ్ళీ. నేను ప్రతి ఒక్కడు ఒక్కడు రాత్రులు రాత్రులు మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేసేయండి రండి చేసేస్తాడు మళ్ళీ ఒక్కొక్కడు. బైబిల్ చదవడానికి ఓపిక ఉండదు ఒక్కడికి, సత్యాన్ని పోని వివరించి చెబుతున్నా అర్థం చేసుకునే ఓపిక ఉండదు ఒక్కొక్కడికి. పెద్ద విద్యావేత్తలు మేము అనుకుంటారు, పెద్ద ఉద్యోగస్తులు మేము అనుకుంటారు మళ్ళీ. ఎవరికి కావాలి నీ నీ దరిద్రపు గొడ్డు ఉద్యోగం, నీ దరిద్రపు గొడ్డు చదువు, నీ ఆశీర్వాదాలు, నీ ప్రాపర్టీస్ ఎవరికి కావాలి? దేవుడికైనా అవసరమా అండి? దేవుడికి ఏమైనా అవసరమా? నీ చదువు వల్ల, నీ ఉద్యోగం వల్ల, నీ విద్య వల్ల, నీ ప్రాపర్టీస్ వల్ల, నీ ఆశీర్వాదాల వల్ల దేవునికి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా, లేక నీ వలన సమాజానికి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా? డబ్బాలు కొట్టుకోవడానికి తప్ప, సూట్లు వేసుకుని తిరగడానికి తప్ప వీళ్ళు ఎందుకు పనికిరారు? అక్షర జ్ఞానం లేని శుంఠలైపోయారు క్రైస్తవులు. అనగా చదువుకున్నారు, అక్షరాలు చదివేస్తారు బైబిల్ నుండి, అది కాదు నేను అంటుంటా. సత్యాన్ని గ్రహించలేని శుంఠలుగా తయారైపోయాం మనం అందరం. సత్యాన్ని జీర్ణించుకోవాలని అట్లీస్ట్ మరొకటి చెబుతుంటే. అందుకే ఈరోజు బైబిల్ గ్రంథం కన్నా మిగిలిన గ్రంథాలన్నీ టాప్ పొజిషన్లో చెప్పుకుంటున్నారు వాళ్ళు. అధిక మంది చే చదవబడుతున్న గ్రంథం బైబిలే, దానిలో అగ్రస్థానంలోనే ఉంది. ప్రపంచంలోని ఎక్కువ మంది చే కొనబడుతున్నటువంటి గ్రంథం బైబిలే, దానిలో కూడా టాప్లోనే ఉంది. అధిక మంది చే చదవబడుతున్న గ్రంథము అధిక మంది చే ప్రకటించబడుతుందా? అధిక మంది దీనిని ఆచరించగలుగుతున్నారా? దీనిలోని సంగతులను సీరియస్గా తీసుకోగలుగుతున్నారా? ఎందుకు తీసుకోలేరు? ఎందుకు తీసుకోలేరు? నీ కుటుంబం గురించి నువ్వు సీరియస్గా తీసుకుంటావు, నీ ఆరోగ్యం గురించి నువ్వు సీరియస్గా తీసుకుంటావు, నీ సంపాదన నీకు సీరియస్, నీకు దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ సీరియస్ కాదు ఏది కూడా. అంత నేర్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. అందుకే తమ చేతిలో ఉన్నటువంటి గ్రంథపు విలువ తెలియలేదు. చారిత్రక గ్రంథము వాస్తవమైన సంఘటనలను వ్రాయించి దేవుడు అందించినటువంటి గ్రంథము ఊహించి చెప్పబడింది కాదండి. ఊహలకు అవకాశం లేదు బైబిల్లో. చూడండి పేతురు రాసిన రెండో పత్రిక 2:16 వేలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి అంటున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు, ఒక మహాశక్తి దగ్గర నుండి ఒక శబ్దం మరొక శక్తి దగ్గరికి, మానవ రూపంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు వచ్చింది. అది మేము విన్నావరా పిచ్చోళ్ళారా? విన్న మేము చెబుతుంటే సాక్ష్యం అబద్ధం అని మీరెలా చెబుతారా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు అని ఒకడు, యేసుక్రీస్తు కన్యకకు పుట్టలేదని మరొకడు, యేసుక్రీస్తు గారు శిలువ మీద చనిపోలేదని మరొకడు, రకరకాల కథలండి. క్రీస్తు కాలంలో బ్రతికిన వాళ్ళు, స్వయంగా ఆయనను చూచిన వాళ్ళు, ఆయన మాట్లాడిన మాటలు విన్నవాళ్ళు, తండ్రి అయిన దేవుడు పలకగా కూడా ఆ శబ్దాన్ని విన్నవాళ్ళు రాస్తే, నాడు బ్రతికిన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మక మళ్ళీ వీడు ఒక కొత్త పుస్తకం రాస్తాడు. కొన్ని 100 సంవత్సరాల తర్వాత వచ్చిన వాడు ఎవడో ఇంకొకటి రాస్తాడు.
ఏది వాస్తవం అవుతుంది? ఏది వాస్తవం అవుతుంది? ఏది నమ్మగలం మనం? ఏమండి మనం ఇంటికి వెళ్తాం కువైట్లో ఇలా ఉన్నది అని మనం చెప్పాం అనుకోండి, మన ఇంటి దగ్గర వాళ్ళు నమ్మాలా నమ్మక్కర్లేదా? కువైట్లో మేము ప్రతి శుక్రవారం క్రైస్ట్ చర్చ్ కువైట్ అనే పేరుతో ఉన్నటువంటి ఒక సంఘమునకు వెళ్ళేవాళ్ళము. అక్కడ గంటసేపు కూర్చుని వాక్యం వినేవాళ్ళము. కొంతకాలం మంగఫ్లో పెట్టారు, కరోనా వలన దానిని హవల్లీకి మార్చడం జరిగింది. అక్కడికి మేము బస్సుల మీద వెళ్ళేవాళ్ళము. అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ పెట్టేవారు, కుదరట్లేదని బస్సులోనే పెడుతున్నారు. అయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళుతున్నాము మేము. ఇవన్నీ వాస్తవాలా? ఇవన్నీ మీ అనుభవంలో జరుగుతున్నవా లేవా? క్రైస్ట్ చర్చ్ కోవిడ్ ఆధ్వర్యంలో సెమినార్లు జరిగించేవారు, మేము ఆ సెమినార్లకు వెళ్ళాము, ఆ పనులలో మేము స్వయంగా పాల్గొన్నాము అని మనం చెబితే ఇంటి దగ్గర వాళ్ళు నమ్మాలా నమ్మక్కర్లేదా? ఖచ్చితంగా నమ్మి తీరాలి. నమ్మకపోతే ఊరుకోం మనం, నమ్మపోతే ఊరుకోం. అలాంటి నమ్మకాలు జరిగినవి వ్రాయటం వలన, జరిగినవి వ్రాయటం వల్లే నమ్మకాలు ఏర్పడుతుంటాయి. జరగనిది వ్రాస్తే అది మోసం అవుతుంది, అది ఊహ అవుతుంది. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి విషయము యథార్థము, వాస్తవం, అది జరిగిన సంఘటన. యేసుక్రీస్తు ఊహించి సృష్టించబడినటువంటి ఒక క్యారెక్టర్ కాదు. బైబిల్ గ్రంథం ఒక కల్పిత గ్రంథం కాదు. మోషే అనే క్యారెక్టర్ ఒక రచయిత సృష్టించేసింది కాదు. ఇది ఒక నవల కాదు, ఇది ఒక కథల పుస్తకం కాదు, ఇది ఒక పురాణం కాదు, లేక ఇతిహాసము కాదండి. వాస్తవము, కళ్ళారా చూసిన వాళ్ళు వ్రాసినటువంటిది. కథల పుస్తకం కాదు. మళ్ళీ చదవండి ఏమంటున్నాడు, ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, ఊహించి చెప్పలేదు అంటున్నాడు. ఏం చెబుదాం అనుకుంటున్నాడు ఇంతకీ? 12 వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా నేనున్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చును. ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. ఒక సంగతి మీకు చెబుదామనుకుంటున్నాను, నేనున్నా లేకపోయినా మీరు ఆ సంగతుల్లో నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా జాగ్రత్త చేతును, ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. నేను స్వయంగా విన్నాను అన్నాడు. నేను స్వయంగా పరలోకము నుండి ఒక శబ్దము రావడాన్ని విన్నాను. ఈయన నా ప్రియకుమారుడు అని ఆ శబ్దం చెప్పింది కాబట్టి ఈయన చెప్పుకున్నాడని కూడా కాదు. ఇక్కడ నేను చెబుతున్న విషయం ఏమిటంటే, పేతురు చెబుతున్నాడు, ఆయన తాను దేవుని కుమారుడనని క్లెయిమ్ చేసుకున్నాడని కాదు, ఆయనను మేము నమ్ముతుంటా. పైనుండి ఒక శబ్దం, పైనుంచి శబ్దం రావడం ఏంటి? వింత కాకపోతే అసలు ఎప్పుడు విని ఎరిగామా మన చరిత్రలో? మన తాత ముత్తాతలో కానీ పూర్వీకుల్లో కానీ ఎవరైనా ఇటువంటి శబ్దం పైనుంచి ఒక వ్యక్తి మాట్లాడగా వినటం అసలు విన్నారా, జరిగిందా ఇది? లేదు. మేము విన్నాము, మేము సాక్ష్యం. ఆ శబ్దమునకు నేను సాక్షిని, ఆ వ్యక్తికి నేను సాక్షిని. కాబట్టి నా మాట నమ్మాలి, తరతరములు నమ్మాలి అనే ఉద్దేశంతోనే మేమేమి తాకాము, దేనిని తాకి చూసామో, దేనిని అంగీకరించామో, ఏది విన్నామో దానిని మీకు లిఖిత రూపంగా వ్రాసి ఇస్తున్నాము అన్నాడు. అదే మన చేతిలో ఉన్నటువంటి చారిత్రక గ్రంథమైన బైబిల్. బైబిల్ గ్రంథం అంత గొప్పది, అంత విలువైంది. ఈ హిస్టోరియన్స్ చాలామంది ఉన్నారు వరుసగా, ఈ చరిత్రకారులు వీళ్ళు కాదు గొప్పవాళ్ళు, కళ్ళారా చూసిన దానిని వ్రాసిన వాడు గొప్పవాడు. యెషయా గ్రంథం చూద్దాం మనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 4వ వచనం. ఎవరు చెప్పగలరు అసలు చరిత్ర? ఎవరు వివరించి చెప్పగలరు చరిత్ర? ఎవడు దీనిని ఆలోచించి జరిగించను? ప్రశ్నిస్తున్నాడు. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవా నాకు నేనే కదా. మానవ వంశములు
చరిత్రలోని వంశములు మానవ వంశములు ఆది నుండి అనగా బిగినింగ్ చెప్పగలడా ఎవడన్నా ప్రారంభం నుండి చెప్పగలడా ఏ ఏ వంశాలు ఎలా ఎలా వచ్చాయో వివరించి చెప్పగలరా ఈ చరిత్రకారులు చెప్పలేరు మరి ఎవరు చెప్పగలరు యెహోవా నగు నేనే కదా అంటున్నాడు యెహోవా నగు నేనే కదా సమస్త విషయాలను తెలియపరుస్తున్న వాడును లేకపోతే మీకెలా తెలుస్తుంది లేకపోతే మోషేకెలా తెలుస్తుంది ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను మోషేకు ఎలా తెలుసు మోషేకెలా తెలుసు భూమి పుట్టిన తర్వాత మనం ఉన్నాం భూమి పుట్టిన తర్వాత మనం పుట్టాం భూమి పుట్టిన 6000 ఏళ్లకు నేను పుట్టానండి క్రీస్తు పుట్టి చనిపోయిన 1977 సంవత్సరాలకు నేను పుట్టానండి అసలు భూమి పుట్టుక గురించి నాకేం తెలుసు ఎందుకంటే భూమి పుట్టుక గురించి రాయాలి అంటే భూమి పుడుతున్నప్పటికీ భూమి ఉత్పత్తి అయిన కాలమునకు అక్కడ ఉన్నవాడే చెప్పగలడు అది ఏం జరిగిందో లేకపోతే ఎలా చెబుతాడు ఈ బేస్మెంట్ గురించి మొత్తం నేను చెప్పగలనండి మీకు తెలుసా ఈ బేస్మెంట్ గురించి మొత్తం నేను చెప్పగలను ఎలా జరిగించామో ఏమేమి చేశామో ఎవరెవరు పనిచేశారో నేను చెప్పగలను మంగఫ్లో ఉన్న వాళ్ళు ఎవరిని చెప్పగలరా ఈ కార్యక్రమానికి హాజరు కాని వాళ్ళు మంగఫ్ మెహబోలలో ఆడవాళ్ళు ఎవరిని చెప్పగలరా చెప్పలేరు కొంతమంది మగవాళ్ళు చెప్పగలరు కారణం ఏమిటి వాళ్ళు వచ్చి పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఉన్న స్త్రీలు కొంతమంది చెప్పగలరు కారణం ఏంటి వాళ్ళు వచ్చి పాల్గొన్నారు వాళ్ళు వచ్చి పనిచేశారు కాబట్టి వాళ్ళు చెప్పగలరు ఇక్కడ ఎలా ఎలా పని చేసుకుంటూ వెళ్ళాము ఏమిటన్నది ఇక్కడ ఎంత చెత్తగా ఉండేది ఇదంతా ఎలా క్లీన్ చేశారు వాటర్ పోసి ఎలా కడిగారు వాటర్ని ఎలా ఎత్తుకెళ్ళి బయట పారవేశారు కార్పెట్లు ఎలా అంటించామో ఆ సమయంలో అసలు ఏం జరిగింది ఒక్కొక్కరికి మతులు ఎలా పోయాయి ఇవన్నీ అనుభవించిన వాడు చెప్పగలడు మరి మోషే ఎలా వ్రాశాడు మోషే ఎలా తెలియజేశాడు మోషే పుట్టేటప్పటికి పుట్టలేదే భూమి పుట్టిన తర్వాత కదా మనిషి పుట్టాడు మోషే పుట్టాడు ఆకాశం వచ్చిన తర్వాత కదా భూమి వచ్చింది అసలు భూమే లేనప్పుడు భూమి మీద మనిషి లేనప్పుడు భూమిని ఉంచడానికి ఆకాశం లేనప్పుడు ఆ రెండు ఎలా కలిగాయో పుట్టని వాడు ఎలా చెప్పగలడు కలిగించిన వాడు సాక్షి అయి ఉండిన వాడు చెప్పాలి సాక్షి అయి ఉండినవాడు చెప్పాలి సాక్షి అయి ఉండినవాడు అదే అంటున్నాడు ఏమంటున్నాడు ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవా నగు నేనే కదా అన్ని జరిగిస్తున్నాను నేను మొదటివాడను గడవరి వారిలోనూ ఉండు వారితోనూ ఉండువాడను నా ఉనికి నా సాక్ష్యము నా ప్రత్యక్షత మొదటి నుండి చివరి వరకు ఉంటుంది అన్నాడు చివరి అంటే ఎక్కడ ఎప్పుడు చెప్పగలం మనం మొదటి నుండి అంటే ఏ మొదటని చెప్పగలం మనకి మొదల చివర ఒకటేనండి మన బ్రతుకుకు మొదలు మనకు తెలుసు మన జీవితానికి చివర దట్స్ ఇట్ చివరి ఎప్పుడు వస్తుందో తెలియదు మన పూర్వీకులలో అనగా మన తాత ముత్తాతలో లేకపోతే మన తండ్రులు ఎవరోపులు పుట్టిన తేదీ మనకు తెలుసు మరణించిన తేదీ మనకు తెలుసు కానీ భూమి పుట్టిన తేదీ తెలుసా తెలీదు భూమి ఎప్పుడు అంతమవుతుందో చివరి మనిషి ఎవడుంటాడో చివరికి ఎవరుంటారో ఎవరైనా చెప్పగలరా అంటే చివరి వ్యక్తి ఎవరై ఉంటాడు లేకపోతే చివరి జనాంగం ఎవరై ఉంటారు ఈ భూమి మీద మిగిలే వాళ్ళు ఎవరు ఎవరైనా చెప్పగలరా నో కానీ దేవుడు ఏమంటున్నాడు నేను మొదటి వాడను కడవరి వారితోనూ ఉండువాడను ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి భూదిగంతములు వణికిపోతున్నాయి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా బైబిల్ గ్రంథాన్ని నిర్ద్వంద్వంగా నమ్మండి విశ్వసించండి అనుమానించకండి ఇదంతా నిజమేనంటావా యేసుక్రీస్తు పుట్టడం చనిపోవడం తిరిగి లేవడం ఇదంతా వాస్తవమేనా మనుషులు చెబితే మనం నమ్మవలసిన అవసరం లేదు ఎవడో చరిత్రకారుడు చెబితే మనం నమ్మం చరిత్రకారుడు చెబితే నమ్మం సాక్షాత్తు కళ్ళారా చూసిన వాడు చెబితే మనం నమ్ముతాం పుక్కిట పురాణాలు అంటారండి అంటే తెలుసా అండి పుక్కిట పురాణాలు మనుషులు ఊహించి వ్రాసినవి పుక్కిట పురాణాలు వాస్తవ సంఘటనలు కావు పుక్కిట పురాణాలు నేను అనట్లేదు నేను కల్పించి చెప్పట్లేదు ఈ పదం ఉన్నది ఎంతోమంది ఆ పురాణాలను చదివిన వాళ్ళే చెబుతారు పుక్కిట పురాణము ఊహించి వ్రాసినటువంటి విశేషాలు అవన్నీ కూడా ఊహించి
వాస్తవాలు కావు, వాస్తవాలు కావు అవి. కానీ బైబిల్ అటువంటిది కాదండి. ఒక మనిషి జీవితంలో జరిగినటువంటి చరిత్ర దావీదు, అతని బ్రతుకులో ఏం జరిగింది, లోతు అతని బ్రతుకులో ఏం జరిగింది. లోతు అనే క్యారెక్టర్ భూమి మీద ఉంది. ఏమిటి సాక్ష్యం? చరిత్రలో జరిగింది అనడానికి ఏంటి నిదర్శనం? చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్ తక్కువ అంచనా వేయకండి. మనం పుట్టడానికి కారణమైనటువంటి గ్రంథము, ఈ సృష్టి ఆవిర్భవించడానికి కారణమైనటువంటి గ్రంథము. చరిత్ర పితామహులను చెప్పుకుంటున్న వారికి దిశానిర్దేశం చేసేటటువంటి గ్రంథము. చరిత్రకారులు చెప్పని, చరిత్రకారులు మాట్లాడలేని, చరిత్రకారులు చూడలేని, తాకలేని అనేక విషయాలను భక్తులకు కనబరిచినటువంటి గ్రంథము. బైబిల్లో వ్రాయించిన ప్రతి మాట సత్యము, వాస్తవము, యథార్థము. జరగనిదే దేవుడు వ్రాయించడు, దేవుడు చెప్పడు. గుర్తుంచుకోండి, జరగని దానిని ఒకదానిని చెప్పి తన బిడ్డలను మభ్యపట్టవలసినటువంటి అవసరము దేవుడికి లేదు, బైబిల్ గ్రంథానికి లేదు. జరిగిన దానినే వ్రాయించాడు దేవుడు. అది ఒక ప్రకృతిలో జరిగిన సంఘటనలు కావచ్చు, మానవ బ్రతుకులు కావచ్చు, మానవ సంభవాలు కావచ్చు, ఏవైనా సరే ఏది జరిగించాడో అదే వ్రాశాడు. కొత్త నిబంధనలో భక్తులు కూడా తాము ఏది చూశారో అదే వ్రాశారు. పాత నిబంధనలో భక్తులు తాము ఏది చూశారో అదే రాశారు. ఏం జరిగిందో అదే రాశారు. యథార్థ సంఘటనలు మాత్రమే వ్రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ఊహలు ఉండవు, కల్పితాలు ఉండవు, కాల్పనికతకు అవకాశం లేదు బైబిల్లో. ఫిక్షన్ కాదు ఇది, ఫిక్షన్ బుక్ కాదు, ఫిక్షన్ కాదు, సైన్స్ ఫిక్షన్ కాదు ఇది, యథార్థము. అందుకే అసలు సిసలైన చారిత్రక గ్రంథము. దీనికి ఉన్నటువంటి ఆధారాలు, దీని విలువ చాలా గొప్పది. దాని విలువను తెలుసుకుని చదవండి, ఒక మంచి ఆలోచనతో చదవండి. దీనిలోని మహాజ్ఞానం బయటకు వస్తుంది. మిగిలిన కొన్ని సంగతులు మనం వచ్చేవారు ఆలోచిద్దాం. చరిత్రకు తెలియని గతం, బైబిల్ చెబుతున్నటువంటి నిజం అనే పాఠాన్ని మనం చూస్తున్నాం. చరిత్ర అనగానే నేను మీకు తెలియజేశాను గత వారం, చరిత్ర అనగా నడవడి లేక జీవితము అని మనం చెప్పవచ్చు. చరిత్రకున్నటువంటి మరొక అర్థాన్ని మనం పరిశీలించినప్పుడు, మానవ నాగరికత గత సంఘటనలతో అవినాభావ సంబంధం కలిగి భవిష్యత్ మానవ సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక పురోగమనకు దారి చూపు శాస్త్రము. అనగా గడచిన సంగతుల నుండి పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తునకు మార్గము చూపేదే చరిత్ర. దీన్ని ఒక శాస్త్రంగా ప్రపంచం అంతా కూడా చదువుకుంటున్నారు. మనం చదువుకున్నటువంటి పాఠాలలో కూడా చరిత్ర అనేది మనకు కనపడుతుంది. వెరీ గుడ్. అయితే ఈ చరిత్ర గురించి తెలుసుకోవడానికి మనం ఈ రోజున ఇక్కడ అందరము సమావేశం కావటానికి దేవునికి సంబంధం ఏమున్నది అని మీరు భావించవచ్చు. బైబిల్ గ్రంథము అనేది ఒక చరిత్ర పుస్తకము. మన చేతిలో, మీ అందరి చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథము కేవలము ఆశీర్వాదాలు, దీవెనలు మాత్రమే ఇచ్చే పుస్తకం కాదు. ఇది ఒక చరిత్ర గ్రంథము. చరిత్ర అనగా యథార్థ సంఘటనలను తెలిపేది. ఈ ప్రపంచంలో చాలామంది చరిత్రకారులు ఉన్నారు మనకు తెలుసు. చరిత్రకారులు చరిత్రను లిఖిస్తూ ఉంటారు. అనగా 1500 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, 1000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏమిటి, ప్రజలు ఎటువంటి జీవనాన్ని కొనసాగించేవారు, రాజుల పరిపాలనలు ఎలా ఉండేవి, ఇటువంటి వృత్తాంతాలను అన్నింటినీ కూడా వారు పరిశీలించి పరిశోధించి కొంత ఊహను జోడించి, కాల్పనికతను జోడించి చరిత్రగా లిఖించడాన్ని మనం చూస్తున్నాం. అశోకుడి పరిపాలన ఎలా ఉండేది, లేకపోతే గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర ఏమిటి, అతడి బోధనలు ఎలా ఉంటాయి, భారతదేశాన్ని ఇస్లాం వాళ్ళు ఎలా పరిపాలించారు, అంతకుముందు ఉన్నటువంటి మిగిలిన సమాజపు వాళ్ళు ఎలా పరిపాలించారు, ఆంగ్లేయుల పాలనా విధానం ఎలా ఉన్నది, ఇదంతా కూడా మనం చదువుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే, వాళ్ళు అధ్యయనం చేసి అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడి ప్రజలతో మాట్లాడి అక్కడ వారికి దొరికినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులను వాళ్ళు పరిశోధన చేసి ఆలోచించి అప్పటి కాలాన్ని, జీవన సంస్కృతులను వీటన్నిటిని కూడా మనకు తెలియపరుస్తూ ఉంటారు. అయితే వాళ్ళు విన్నది,
వాళ్ళు తెలుసుకున్నది, ప్రజలు వాళ్ళకు చెప్పింది, ఇదంతా నిజమేనా? చరిత్రకారులు నిజమైన చరిత్రని చెబుతున్నారా, లేక ఈ చరిత్రకారులు చెబుతున్న దానిని మనం నమ్మవచ్చా నమ్మకూడదా అనేది మనం క్రైస్తవులముగా పరిశీలించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అనేక సార్లు చెప్పినట్టుగా క్రైస్తవుడు అనగానే కేవలం చర్చకొచ్చి వెళ్ళిపోయి ఒంట్లో బాగున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని తల దగ్గర పెట్టుకు పడుకుని, లేకపోతే ఆ తైలం అనే దాన్ని తెలుగు గుర్తు కింద ఇక్కడ వేసుకుని రాసుకుని పాస్టర్ని ఎవరినో పిలిపించుకొని ప్రార్థన చేయించేసుకుని పడుకుండి పోయేవాడు కాడు. అది కాదు క్రైస్తవ్యము, అదే లేదు బైబిల్ గ్రంథంలో. అంత మాత్రమునకే పరిమితం చేయలేదు దేవుడు క్రైస్తవుణ్ణి. ఒక గొప్ప స్థితిలో చూడాలి అని అనుకుంటున్నాడు దేవుడు. అన్నీ తెలిసిన వాడై ఉండాలి నా కుమారుడు, నా గ్రంథాన్ని చేతపట్టుకున్నవాడు అని దేవుడు భావిస్తున్నాడు. అందుకే ఎప్పుడు ఒకే విషయాన్ని ఆలోచించకుండా, ఒకే సంగతిని చెప్పుకోకుండా, ఒక విషయాల మీదే దృష్టి పెట్టకుండా అనేక సంగతులను మనం బైబిల్ నుండి నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నేడు ప్రపంచం అనేక సంగతులను మాట్లాడుతోంది, అనేక విషయాలను వాటి గురించిన అభిప్రాయాలను ఈ ప్రపంచం వెలుబుచ్చుతున్నప్పుడు అవి దేవుని ఆలోచనలతో, దేవుని భావనలతో, ఉద్దేశాలతో ఏకమవుతున్నవా లేక విభేదిస్తున్నవా అన్నది క్రైస్తవులమైన మనము ఆలోచించి నిర్ణయం తీసుకుని సత్యాసత్యాలను ప్రపంచానికి వెలువరించవలసిన అవసరం ఉంది. ఎంతసేపు క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ, క్రీస్తు నేడు లేచెను హల్లెలూయ, లేకపోతే ఇతరత్ర చెప్తాడు చూశారు హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో చెప్పినటువంటి మాటను చూస్తే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు, దేవుని యందల విశ్వాసమును, బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. నిత్యమైన తీర్పు అనగా ఎప్పుడు వీటి గురించే చెప్పుకోవటం, వీటి గురించి చెప్పుకోవటం, నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం, విడిచిపెట్టండి అని చెప్పుకోవడం, చెప్పుకోవాల్సి వస్తోంది వీటిని గురించి. చేయదగని పనులు చేయకూడదు అని మనం ఎప్పుడు మనలను మనం హెచ్చరించుకోవలసి వస్తోంది. కారణం ఏమిటంటే వాటిని విడిచిపెట్టలేదు ఇంకా మనిషి. మారు మనసు పొందండి అని ఇంకా ప్రకటించవలసి వస్తోంది. కారణం ఏంటంటే మనుషులు ఇంకా మారు మనసులు పొందలేదు. దేవుని యందలి విశ్వాసం ఉంచండి, బాప్తిస్మాలు తీసుకోండి అని చెప్పడము, మృతుల పునరుద్ధానం ఉన్నదండి అని ప్రకటించడము, నిత్యమైన తీర్పు మన కొరకు కాచుకుని కూర్చుని ఉన్నది అని దేవుని ఉద్దేశాలను ఒకంత భయముగానే, భయం కలిగించే విధంగానే చెప్పడము, ఇవన్నీ మనం క్రమంగా చేసుకుంటూ వెళుతున్నాం. దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే మారని మనిషి. అదే ఈ స్థితికి వెళ్ళిపోయాడు అనుకోండి మనిషి, ఎప్పుడు దానిని విడిచిపెట్టి కొత్త సంగతులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతే కదా, మనం ABCD నేర్చేసుకుంటే ఆలు మనకు వచ్చేసేస్తే తర్వాత వాటికి వెళ్ళిపోతాం. తర్వాత ఏమిటి, అచ్చులు హల్లులు ఇవన్నీ ఉన్నాయి కదా, కక్క గగ్గని చాచ జజ్జన, మనకు ఆలే రాలేదనుకోండి, మొదటి రెండు లైన్లు రాకపోతే కిందకి ఎలా వెళ్తాము? అలాగే దేవుడు ఏమంటున్నాడంటే మీరు వీటిని సాధించేసి ఉండి ఉంటే, ఇవి మీ అనుభవంలోకి వచ్చేసి ఉండి ఉంటే మీరు ఇంకా అనేక విషయాల మీద దృష్టి పెట్టగలరు, పెట్టగలిగే అవకాశం ఉంటుంది అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు 2000 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి మనిషికి ఒకటే పునాది వేయవలసి వస్తుంది, ఎప్పుడూ వేయవలసి వస్తుంది. అది బాధాకరమైనటువంటి విషయం. ఎప్పుడు చూసినా ఆలే చదువుతున్నాం అనుకోండి, అమ్మహా వరకే మనకు రావట్లేదంటే, ఎన్నేళ్ళు గడిచినా దున్నపోతుల్లో పెరిగాం ఒక్కొక్కళ్ళు ఉందండి మనం, ఎద్దుల్లో ఉన్నాం ఒక్కొక్కళ్ళు, అవునా? అయినా సరే మనకు ఆలు రావట్లేదు అనుకోండి, ఎంత సిగ్గుండి. ఈ వయసు వచ్చిన తర్వాత పలక కనికి పెట్టుకుని మనం స్కూల్కి వెళ్ళాం అనుకోండి, అందరూ హేళన చేయరా? చిన్నపిల్లలందరూ మనం చూసి నవ్వరా? అలాగే దైవత్వంలో కూడా మనిషి సాధించవలసినవి ప్రాథమికమైన ఒక అవగాహన ఏర్పరచుకుని వాటిని తన బ్రతుకు కాలంలో అమలు చేసేయవలసినవి కొన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాటి మీద పరిపూర్ణతకు కనుక మనిషి వచ్చేస్తే మిగిలిన వాటిలోనికి వెళ్ళగలడు. కాబట్టి ఇక్కడ ఏముంటున్నాడంటే దేవుడు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టడము, మారు మనసు పొందడము, దేవుని యందలు విశ్వాసం ఉంచడము, బాప్తిసంలో కూర్చున్న బోధలు, హస్త నిక్షేపణములు, మృతుల పునరుద్ధానములు, నిత్యమైన తీర్పు అను పునాది మరలా 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 వేసుకుంటూ 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 వెళ్ళక క్రీస్తును గూర్చిన మూల ఉపదేశాలు, ప్రారంభపు పాఠములు,
క్రీస్తు క్రైస్తవ్యము దైవత్వము వీటిని గూర్చినటువంటి మూల పాఠములు ఏవైతే ఉన్నవో వాటిని మరలా వేయటం మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోవాలి. ఎందుకంటే ఈ లోకం ఈ ప్రపంచం చాలా తెలివి మీరిపోయింది, చాలా తెలివి మీరిపోయిందండి. వాళ్ళు ఏం చేసినా ఏదో ఒక విధంగా దేవుణ్ణి పక్కకు నెట్టాలి అన్నదే మనకు కనబడుతూ ఉంటుంది. వారి పరిశోధనలో కానివ్వండి, వారి మాటల్లో కానివ్వండి, దేవుని చిన్నబరచడము, దేవుని తృణీకరించడము, దేవుని ఘనతను పక్కకు నెట్టడము అన్నదే మనకు కనబడుతూ ఉంటుంది. మనిషి తెలివి మీరిపోయి దేవుడిని చీకటిలోకి తోసేసే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఒక చరిత్ర పుస్తకాల ద్వారా కావచ్చు, ఒక శాస్త్ర సంబంధమైనటువంటి పరిశోధనల ద్వారా కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి మేధో సంబంధమైనటువంటి తాత్విక జ్ఞానం వలన కావచ్చు. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలోనేంటి ప్రపంచంలోనేంటి ఎంతోమంది స్వాములు, పరిశీలకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. రకరకాలైనటువంటి తాత్విక బోధనలు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇంకా దేవుడు గురించి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరు టీవీ ఛానల్స్ మన ఉదయాన్నే చూస్తే కనుక చాలామంది ఇతర మతాలకు చెందిన గురువులు మాట్లాడటాన్ని మనం చూస్తుంటాం. వారిదైనటువంటి శైలిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, విభిన్నమైన ఆలోచనలు ప్రపంచానికి తెలియపరుస్తూ ఉంటారు. అవి చాలా తెలివిగా కనబడుతూ ఉంటాయి, చాలా ఉన్నతంగా వాటిని వివరించి చెబుతూ ఉంటారు. అటువంటప్పుడు క్రైస్తవ్యం ఎక్కడున్నది? క్రైస్తవ్యపు విలువ ఏమిటి? అసలు క్రైస్తవ్యపు గొప్పతనం ఏమిటి? దానిని క్రైస్తవుడు తెలుసుకొని సమాజానికి తెలియచెప్పవలసిన అవసరం ఉన్నది. లేకపోతే చేతకాని వాళ్ళ కింద, అజ్ఞానుల కింద క్రైస్తవులను పరిగణిస్తారు. కాబట్టి అలాగా అజ్ఞానులుగా, చేతకాని వాళ్ళుగా ఉండిపోవటానికి దేవుడు ఇష్టపడట్లేదు. మన వెనుకున్నటువంటి దేవుడు కూడా అటువంటి వాడు కాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఆయన దగ్గర చాలా సబ్జెక్ట్ ఉన్నది, ఆ సబ్జెక్ట్నంతా మనకిచ్చాడు. అది ఒక చరిత్రపరంగాన, లేకపోతే ఒక శాస్త్రపరంగాన, లేక ఒక ఆధ్యాత్మిక పరంగాన, ఏ విధంగా ఆలోచించినా బైబిల్ గ్రంథం దేనికి తీసిపోదు. బైబిల్లో కనపడుతున్నటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ ఆలోచనలకు అసలు ఏమాత్రం తీసిపోనివాడు. మనిషి ఎంత తెలివిగా మాట్లాడినప్పటికీ, ఎంత పరిజ్ఞానాన్ని కనపరిచినప్పటికీ కూడా తప్పనిసరిగా దేవుడి ముందు తలదించక తప్పదు. మరి తల దించేటట్టుగా ఎవరు చేయాలి? అది ప్రశ్న. ఎవరు చేయగలరు? ఎవరు దేవుని గొప్పతనాన్ని చూపించగలరు? క్రైస్తవుడు చూపించగలగాలి, తన జ్ఞానంతో చూపించగలగాలి, తన మాటలతో చూపించగలగాలి. దేవుడు చెప్పిన సంగతులను ఉన్నతంగా ఆలోచించి ప్రపంచానికి తెలియపరచడం ద్వారా దేవుని స్థాయిని క్రైస్తవుడు లోకానికి తెలియచెప్పగలగాలి. ఇది దేవుని మనసులో ఉన్నటువంటి కోరిక. అందుకే మీరు త్వర త్వరగా నేర్చేసుకోండి, త్వరగా బలవంతులు అయిపోయండి. లోకం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద, లోకం చేసుకెళ్తున్నటువంటి పద్ధతుల మీద మీరు కొంచెం దృష్టి పెట్టండి. వాటికి కూడా తగిన జవాబును, సమాధానాలను చెబుతూ నా పరువు నిలబెట్టండి, నా పరువు కాపాడండి అంటున్నాడు దేవుడు. అందుకే మనం మూసధోరణిలో ఉండిపోకుండా, కేవలము కొన్నిటికే పరిమితం కాకుండా విశాలంగా ఆలోచించాలి, అనేక సంగతులు తెలుసుకోవాలి. దేవుని పిల్లారు, బైబిల్ దేవుడి దగ్గరకు మనలను చేర్చడానికి ఉపయోగపడే ఒక అత్యద్భుతమైన గ్రంథము మాత్రమే కాదు, చరిత్ర పుస్తకము, ఒక చారిత్రక గ్రంథము, అనగా సత్యములను తెలియచేసే గ్రంథము. లిఖించబడిన, అనగా ఈ మానవులు రాసుకుంటున్న ఏ చరిత్ర గ్రంథమైనా సరే, వారు చెప్పిన సంగతులు బైబిల్ ధృవీకరిస్తేనే అవి సత్యాలు అవుతాయి, లేక అవి అబద్ధాలు అవుతాయి. ఎందుకనగా దీనిలోని అక్షరాలను వ్రాసిన వాళ్ళు మానవులే అయినప్పటికీ, ఆ అక్షరాలను వ్రాయించింది మాత్రం మానవులు కాదు, సాక్షాత్తు దేవుడు. ఎందుకు అంత శ్రద్ధ తీసుకున్నాడు? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సంగతులను మనం చూస్తే చాలా చరిత్ర మన కళ్ళ ముందు కదలాడుతుంది. అది వ్యక్తుల చరిత్ర, వ్యక్తుల చరిత్ర అనగా మానవుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, మానసిక స్థితిగతులకు సంబంధించినటువంటి వివరణ మనకు కనబడుతుంది. దాంతోపాటు దానిని మించిన గొప్ప సంగతులు కూడా మానవ చరిత్రకు వెనుకకు వెళితే కనిపిస్తాయి. మనిషి వరకు ఉన్నది చరిత్ర అని అంటుంది, మనిషికి ముందు ఉన్నది శాస్త్రము అని ఈ ప్రజలు అంటూ ఉంటారు. మొదటి మానవుడి వరకు ఉన్నది చరిత్ర అయితే,
అక్కడ నుండి వెనుకకు ఉన్నది శాస్త్రము అని చెప్తూ ఉంటారు. చరిత్ర అయినా శాస్త్రమైనా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవము చెప్పాలి, చూసిన వాడు చెప్పాలి, జరిగించిన వాడు చెప్పాలి. అది చరిత్ర అవుతుంది, అది శాస్త్రం అవుతుంది. శాస్త్రము అనే పదము అనే మాట ఈ ప్రపంచంలో మానవులముగా మనము పెట్టుకున్నది తప్పించి దేవుడు పెట్టినది కాదు, గమనించండి. జరిగిన విషయాలను యథాతథంగా తెలియచేసేవాడు దేవుడు. ఎందుకంటే అవి తన సమక్షంలో తన ద్వారా జరిగినవి కాబట్టి. ఇకపోతే మానవుల చరిత్ర దగ్గరకు వెళ్ళేటప్పటికీ మనుషులు తాము ఏది చూశారో, వేటిని స్పృశించారో, వేటితో ఎవరితో మాట్లాడారో వాటి వివరణను తెలియచేసినప్పుడు అది చరిత్ర అవుతుంది. అంతే తప్పించి ఊహించి వ్రాసినది ఎంతమాత్రము చరిత్ర కానేరదు అని మనం గత వారం పరిశీలించాం. బైబిల్ చారిత్రక పుస్తకమా, ఊహాజనితమైనటువంటి పుస్తకమా అన్నది మనం ఆలోచించాలి. బైబిల్ ఊహించి వ్రాయబడిన ఒక కథల పుస్తకమా? ఎందుకంటే బైబిల్ను చాలామంది కూర్చుని వ్రాసేసుకున్నారు, తమకు నచ్చినట్టుగా వ్రాసేసుకున్నారు అని చాలామంది విమర్శలు చేస్తున్నారు. బైబిల్ మీద నచ్చినట్టుగా రాసుకోగలరా? ఒక రచయిత ఇంట్లో కూర్చుని కథ రాయగలడు, ఒక కవి ఇంట్లో కూర్చుని రాయగలడు. కానీ ఒక చరిత్రకారుడు చరిత్రను రాయాలి అంటే చాలా పరిశీలించవలసి ఉంటుంది, పరిశోధించవలసి ఉంటుంది. అలా పరిశీలించి పరిశోధించి కొంతమంది చరిత్రకారులు చరిత్రను రాశారు. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే జరిగిన దానిని వాళ్ళు అక్కడ లేకుండా ఊహించి రాశారు. అది యథార్థము వాస్తవము ఎప్పటికీ కాదు. ఒక మంచి మాట, లూకసువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, థియోఫిల ఆరంభము నుండి కన్నులారా చూడాలి. చరిత్ర చెప్పాలి అంటే మనిషి కళ్ళతో చూడాలి. ఘనత వహించిన థియోఫిల ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి, మన మధ్య నెరవేరిన కార్యములు, మన మధ్య నెరవేరిన కార్యములు, ఒకనాడు నెరవేరిన కార్యములు నేను చెబుతున్నాను అని అనట్లేదు. ఎందుకంటే ఒక మనిషి నుండి మరొక మనిషికి, ఆ మనిషి నుండి మరొక మనిషికి ఒక సమాచారం పాస్ అయ్యేటప్పటికీ దాని వాస్తవ స్థితిగతులు, దాని సారాంశము మారిపోతుంది. మనందరికీ తెలుసు దానిని కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. కమ్యూనికేషన్ గ్యాప్ మనందరికీ బాగా తెలుసు. పుకారు అంటారు చూసారండి, పుకారు 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 అనగా రాజుగారికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారు అనగానే రాజుగారు చచ్చిపోయాడు అంటాడు. ఒకటే మాట, ఎక్కడికి వెళ్ళేటప్పటికీ ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళేటప్పటికి అది ఏమైపోతుంది, రాజుగారు చనిపోయారంట. ఏంటి రాజుగారు చచ్చిపోయారు, రాజుగారు చచ్చిపోయారా? అప్పుడు ఎవడో అంటాడు, బా అదేం కాదు వదిలేసేయండి, అదే వదిలే అబద్ధం అంటాడు. మొన్న ఈ దేశపు రాజుగారు మరణించిన రోజున ఆ రోజు సాయంత్రం మనకు అధికారికంగా కవర్ వచ్చింది. అయితే ఆ రోజు ఉదయం నుండే గుసగుసలు, దేశం అంతా కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు. బయటికి ఎవడో గట్టిగా మాట్లాడలేదు, అందరూ గ్యాదర్ అయిపోయారు ఎక్కడికక్కడ మా ఆఫీసులో. ఏంటంటే మా ఊరి నెంబర్ గురించి ఎవరికి చెప్పకు బయటికి రాలేదు. వెంటనే నేను ఇంకొకరు ఫోన్ చేసి చెప్తే రాజుగారు చేసుకోండి, నేను ఎవరికి చెప్పి ఇంకా బయటికి రాలేదు నేను. సహజం ఓకేనా అండి? ఇంతకీ ఏమిటి, మధ్యాహ్నం 1 గంట అయింది అనౌన్స్మెంట్ లేదు, 2 అయింది అనౌన్స్మెంట్ లేదు, 3 అయింది అనౌన్స్మెంట్ ఏంటి అంటే అదంతా రూమరట, అదంతా పుకారట అని ఓస్ పుకారా అనుకున్నాం. సో 4, 4:30 కల్లా అధికారికంగా దేశం ప్రకటన చేసింది వాస్తవమే. అయితే కొందరు ఏమంటున్నారు, 4 రోజుల క్రితమే ఆయన మరణించారట, అయితే కుటుంబంలో ఎవరు రాజు కావాలి అన్న దాని గురించిన సంశయములను బట్టి, ఆలోచనలను బట్టి ఆయన మరణాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదట, 1 వారం రోజుల క్రితమే చనిపోయారట అని కొందరు నాతో చెప్తారు. నేను దీని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు 1 వారం క్రితమే జరిగిందట, అది నిజమా అబద్ధమా? పుకారు. సత్యాన్ని ఎవరు చెప్పగలరు? ఆయనకి వైద్యం చేసిన డాక్టర్ చెప్పగలడు, ఆయన దగ్గర ఉండి అన్ని చూసుకుంటున్న వాళ్ళు చెప్పగలరు. బాలసుబ్రహ్మణ్యం మరణం మనకు తెలుసు, ఆయన మరణం మీద చాలా పుకార్లు వదంతులు రావటం మనకు తెలుసు.
బ్రతుకున్న వాళ్ళనే చంపేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు, బ్రతుకున్న వాళ్ళని కూడా చచ్చిపోయిన ప్రకటించేస్తుంటారు. చాలా బాధపడిపోతుంటారు అటువంటిప్పుడు మనం. ఇదంతా ఏమిటంటే కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు దీన్ని. ఒక వార్త ఒకరి నుండి మరొకరికి, అక్కడి నుండి మరొకరికి, మరొకరికి వెళ్ళేటప్పటికీ దాని వాస్తవ రూపం మారిపోతుంది. సత్యం మరుగున పడిపోతుంది, అసత్యం తెర మీదకు వచ్చేస్తుంది. అందుకే ఏదైనా ఒక సంగతిని చెప్పాలి అంటే అది తప్పనిసరిగా మన కళ్ళ ముందు జరిగి ఉండాలి. అందుకే ఎవరి గురించి ఏదైనా చెప్పినప్పుడు నువ్వు చూసావా, నువ్వు చూసావా అని అడుగుతూ ఉంటాం మనం. మరి చూడండి, నువ్వెలా చెప్తున్నావు? చూడకుండా ఏ విషయాన్ని నమ్మవద్దు, ధృవీకరించుకోవద్దు, ధృవీకరించుకోవద్దు. వాడు చెప్పినది సత్యమో అసత్యమో నీకు ఎలా తెలుస్తుంది అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం దేవుని పిల్లారు. కాబట్టి లోక సంబంధమైన విషయాలలో ఏవైనా కాస్త చూసి చూడకుండా మాట్లాడినా చెల్లుబాటు అవుతుందేమో, కానీ దైవ సంబంధమైన విషయాల దగ్గరకు వచ్చినప్పటికీ తప్పనిసరిగా ఆ వ్యక్తి వాటిని చూసి పరిశీలించి అనుభవించి ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. థియోఫిల ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేను నీ పేరుట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఎందుకంటే నువ్వు థియోఫిల, నీకు నమ్మకం కలగవచ్చు కలగకపోవచ్చు, నీ తరువాత వాళ్ళు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు. అందుకే నేనేం చేస్తున్నానంటే నా మధ్యలో జరిగినవి, నేను చూసినవి, నేను తాకినవి, నేను విన్నవి, వాటన్నిటినీ కూడా నేను స్వయంగా రాసుకుంటూ వెళ్తున్నాను. నేను సాక్షిని అంటున్నాడు. సాక్షిని అనగా బైబిల్లో వ్రాయబడిన విషయాలన్నీ కూడా వాస్తవాలు, యథార్థములు. అవి చరిత్రకు సాక్ష్యములు. కళ్ళ ముందు జరిగినవే వ్రాశాడు తప్పించి మనిషి ఊహించి వ్రాయలేదు. యోహాను పత్రిక 1:1. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ వినండి. ఏదో మనం బైబిల్ పట్టేసుకుని చర్చికి వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాం అన్నట్టుగా ఉండకండి. ఇవన్నీ వాస్తవాల, అసత్యాల అనే అనుమానాలు కలిగి ఉండకండి. మనం సరైన దారిలోనే వెళుతున్నామా? ప్రపంచ ప్రజలందరూ అనేక దారులలో వెళుతున్నప్పుడు మన దారి ఇది సరైనదేనా కాదా అనే అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇతర మత విశ్వాసాల నుండి క్రైస్తవ్యంలోనికి ప్రవేశించిన వారికి అనుమానం ఎక్కువ ఉంటుంది. మనం క్రీస్తును నమ్ముతున్నాం, అసలు ఇది కరెక్టేనా? తీరా నమ్ముకున్న తర్వాత అది అబద్ధం అని తెలితే మన పరిస్థితి ఏమిటి, మన భవిష్యత్తు ఏమిటి అనే మీమాంసలోకి అనే అనుమానంలోకి వెళ్ళకండి. చాలామంది ఇది ఉంటుంది, దాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే బైబిల్ గ్రంథము కేవలము జరిగిన దానిని మాత్రమే వివరిస్తుంది. అసత్యాలను చెప్పవలసిన అవసరత దేవుడికి లేదు, గమనించండి. దేవుడికి లేదు. ఒక మనిషిని భ్రమ పెట్టవలసిన అవసరత దేవుడికి లేదు. దైవ గ్రంథానికి ఉండదు, దైవ గ్రంథానికి ఉండదు. మరొక విషయం, దైవ గ్రంథం ఎప్పుడు కూడా చాలా కఠినంగా మాట్లాడుతుంది. మనం చేసే ప్రతి తప్పు పనిని కూడా ఖండించేస్తుంది. ఎక్కడికక్కడ గుండెలు పగిలిపోతాయి ఆ మాటలు చదివేటప్పటికి. అది దైవ గ్రంథం అంతే తప్పించి, మనం చేసే తప్పుని సమర్థిస్తున్నట్టుగా కనబడిన లేక మనలను బుజ్జగిస్తున్నట్టుగా ఏమాత్రం కనపడినా అది ఎంత మాత్రము దైవ గ్రంథం కాదు. అటువంటి గ్రంథంలో ఉన్న వారి జీవితాలు వ్రాయబడిన దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఈ గ్రంథంలో వ్రాయబడిన మనుష్యుల బ్రతుకులు, దీనిలో వ్రాయబడిన మాటలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దానిని మనం నమ్మవలసిన అవసరం లేదు, దైవ గ్రంథంగా పరిగణించవలసిన అవసరం లేదు. మనుషులు ఏదైతే ప్రకటించారో దాని ప్రకారమే బ్రతికారు, అదే రాజారు. కాబట్టి దీనిని కళ్ళు మూసుకుని నమ్మొచ్చు. బైబిల్ గ్రంథాన్ని కళ్ళు మూసుకుని నమ్మొచ్చు అని ఎందుకంటానంటే 100% సత్యాలు, వాస్తవాలు. కాబట్టి మోసపుచ్చవలసిన అవసరం దేవుడికి లేదు. కాబట్టి నీ తండ్రి చెయ్యి పట్టుకుని నువ్వు నిరభ్యంతరంగా రోడ్డు దాటవచ్చు. నీ తండ్రి కూర్చోమన్న కారులో నువ్వు కూర్చోవచ్చు. ఎందుకంటే నీ తండ్రిని అనుమానించవలసిన అవసరము ఎంతమాత్రము రాదు, కారణం అతడు తండ్రి కాబట్టి.
అలాగే బైబిల్ గ్రంథాన్ని వ్రాయించిన ఆయన తండ్రి అయిన దేవుడు కాబట్టి, హిజ్ ఫాదర్, మనందరికీ తండ్రి కాబట్టి ఆయనను ఎంత మాత్రమూ అనుమానించవలసిన అవసరం లేదు. ఇప్పుడు చదవండి, ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, జీవవాక్యమును గూర్చినది ఇదిగో, ఇదే జీవవాక్యము, మన చేతుల్లో ఉన్నటువంటి వాక్యం. ఈ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేమేది వింటిమో, ఆది నుండి ఏది ఉన్నదో, మేమేది వింటిమో, కన్నులారా మేమేది చూచితిమో, దేనిని నిదానించి కనుగొంటిమో, దేనిని నిదానించి కనుగొంటిమో, ఈ మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేస్తున్నాము. మా కళ్ళ ముందు జరిగింది మేము చెబుతున్నాం, మా చెవులారా విన్నది మేము చెబుతున్నాము. ఏమిటి ఆది నుండి ఉన్నది వీరు విన్నది? ఏమిటి ఆది నుండి ఉన్నదానిని వీరు చూసింది? ఏమిటి ఆది నుండి ఉన్నదానిని వీరు స్పృశించింది? చేతులతో దేనిని వీళ్ళు తాకి చూశారు అని ఆలోచిస్తే అందరికీ తెలుసు, యోహాన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము, ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండెను, ఆది నుండి ఏది ఉండెనో దానిని గురించి విన్నారట, దానితో మాట్లాడారట, దానిని చూశారట, దానిని కనుగొన్నారట, దానిని తాకి చూశారట. ఏది ఉన్నది ఇంతకీ ఆది నుండి అన్నప్పుడు, ఫ్రమ్ ద బిగినింగ్, ఆది యందు వాక్యమున్నది, ఆది యందు వాక్యమున్నది. ఆది అనగా బిగినింగ్, ప్రారంభము. ఏ ప్రారంభము? మన క్లాసు ప్రారంభం కాదు, నా బ్రతుకు ప్రారంభం కాదు, ఈ ప్రకృతి ప్రారంభము కాదు. ఆది అనగా కాలము, కాలమునకు పూర్వము ఉన్నటువంటి స్థితి, అప్పటి నుండి ఏది ఉన్నదో దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు దేనికి సాక్షులండి? వీళ్ళు ఎప్పటి వరకు సాక్షులు? యోహాను మొదటి పత్రిక మొదటి వచనాన్ని వ్రాస్తున్నటువంటి యోహాను ఎప్పటి దానికి సాక్షి? ఎప్పటి దానికి సాక్షి? క్రీస్తు బ్రతుకునకు మాత్రమే సాక్షి కాదు, తన మధ్య జరిగిన వాటికి మాత్రమే సాక్ష్యం కాదు, ఆది నుండి ఉన్నది, ఆది నుండి ఉన్నదానికి సాక్షి. ఏమిటి ఆది యందు ఉన్నది? ఆది యందు వాక్యం ఉన్నది. అనగా వాక్యమునకు సాక్షి ఎవరు? నాడు ఆ వాక్యమును పట్టుకుని మాట్లాడి కనుగొని స్పృశించినటువంటి యోహాను మనకు సాక్షి. అందుకే బైబిల్ గ్రంథాన్ని నమ్మాలి. ఆనాడు దానిని చూసిన వాడు అప్పుడే దానిని రాసేశాడు, అప్పటి నుండి ఇప్పటి వరకు అది యథాతథంగా వస్తున్నది. కాబట్టి ఆనాడు ఆయన చెప్పిన దానిని మనం నమ్మాలి, అది సాక్ష్యం, అది చరిత్ర అంటే. ఇప్పుడు యోహాను ఎక్కడి చరిత్రకు సాక్షిగా నిలబడ్డాడు? ఆది యందు ఉన్న చరిత్ర, అనగా ప్రారంభము. నా బ్రతుకు 43 ఏళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నా తండ్రి 50 ఏళ్ళు అతను బ్రతికాడు, అతనికి ముందు అతను తాత బ్రతికాడు. మన బ్రతుకులు చాలా చిన్నవి, చాలా చిన్నవి. మనం దేని గురించి సాక్ష్యం ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు ఇప్పిస్తాడు తన కొరకైనటువంటి సాక్ష్యము, అది ఎల్లకాలము నిలిచి ఉండే సాక్ష్యము, ఎల్లకాలము నిలిచి ఉండే సాక్ష్యము. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఎంతమంది నమ్ముతున్నాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది నమ్ముతున్నారండి? అందరూ నమ్ముతున్నాం. ఎవరన్నా ఉన్నారండి అప్పుడు సంతకాలు పెట్టినప్పుడు? ఎవరు ఉన్నారా ఇక్కడ ఉన్న వాళ్ళు? మరి ఎలా నమ్ముతున్నారు? మరి ఎలా నమ్ముతున్నారు? అప్పుడు బ్రతికి ఉన్నటువంటి మనుషులు దానిని కళ్ళతో చూసి, దాని కొరకు ప్రయాసపడి, బ్రాకులాడి, ప్రాణాలు పెట్టి, దానిని సంపాదించి, రికార్డెడ్ ఎవిడెన్స్, లిఖిత పూర్వకమైనటువంటి సాక్ష్యాధారంగా మన కళ్ళ ముందు దాన్ని పెట్టేశారు కాబట్టి ఎస్, 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని మనం నమ్మగలుగుతున్నాం. మనం చూడకపోయినా, మనం చూడకపోయినా, మనం చూడకపోయినా, అది చరిత్ర. ఎందుకంటే చూసిన వారు చెప్పారు కాబట్టి. కాబట్టి బైబిల్ను చాలా అద్భుతంగా, చాలా పట్టుదలతో నమ్మవచ్చండి. మోసం అనడానికి కానీ, అబద్ధం అనడానికి కానీ ఎక్కడ అవకాశం లేదు. ఆది నుండి ఉన్న విషయానికి చరిత్ర నిదర్శనము, మానవుల సాక్ష్యములు చరిత్రను కళ్ళ ముందు పెడుతున్నవి. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, అనగా దేవునికి సాక్షి. దేవునికి సాక్షి ఎవరు?
యోహాను ఇస్తున్నటువంటి వాంగ్మూలము, యోహాను ఇస్తున్న వాంగ్మూలము. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎవరు? వాక్యము అనే ఆయన. ఆది ఎందు అనగా బిగినింగ్ లో దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను అంటున్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. అనగా వాక్యము లేకుండా ఏది కలుగలేదు, ఏది కలుగలేదు అని చెప్పాడు. దాన్ని మేము చూశాము, దానిని మేము కనుగొన్నాము. కిందకు వచ్చేటప్పటికి 14 వచనం, ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, దానికి మేమే సాక్షులము, అది వాస్తవము అంటున్నాడు. వాక్యము శరీరాన్ని ధరించుకుని రావటం వాస్తవము. మేము ఇంకా ఎలా రూఢిపరుచుకున్నాము అంటే, ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన స్వరము, ఆయనను గూర్చినటువంటి స్వరము మేము విన్నాము. మేము దేనిని కనుగొన్నామో, దేనిని వింటిమో అనుకోండి, అన్నాడు కదండి అక్కడ. దేనిని వింటిమో, విన్నారట వీళ్ళు అందరూ. ఏం విన్నారట వీళ్ళు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వచనం, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. కళ్ళారా చూశాం ఆయన మహాత్మ్యాన్ని. అంతేకాకుండా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అను ఒక శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి అంటున్నాడు. యేసుక్రీస్తు గారు వీళ్ళిద్దరిని తీసుకుని కొండ మీదకు వెళ్ళాడు. కొండ మీదకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన రూపాంతరం పొందడం మనకు తెలుసు. రూపాంతరం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వచనం, 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. విషయాన్ని చూపిస్తున్నాడు వాళ్ళకి. ఎంత అదృష్టవంతులు చూడండి, ఏమంటే అసలు ఎవరికి కలుగుతుందండి ఈ మహాభాగ్యం? 2000 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనలను ఈరోజు మనం చదువుకుని ఎంత మహాభాగ్యం అనుకుంటున్నాం. మనం జీవ మార్గం మనకు తెలియబడినందుకు మనం ఎంతో సంతోషిస్తుంటే వాళ్ళు దాన్ని కళ్ళారా చూశారట. పైగా ఆయన వాళ్ళ ముగ్గురిని తీసుకువెళ్ళి ఏం చేశాడట? రూపాంతరం పొందేటండి. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, 3 పర్ణశాలలు కట్టుదమని ఇస్తూ చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకును. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఒక సౌండ్ వచ్చిందండి మేఘాల్లో నుంచి. మాటలు ఎప్పుడన్నా వినపడిన దాఖలాలు ఉన్నాయండి, మాటలు వినపడిన దాఖలాలు. పైగా ఆయన వారి కళ్ళ ముందు రూపాంతరం చెందాడు. ఆయన రూపాంతరం చెందినప్పుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తును చూసి పలికినటువంటి మాట, అందుకే యేసుక్రీస్తు గారు బాప్తిస్మం తీసుకుంటున్న సమయంలో కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దం వాళ్ళు విన్నారు. ఎవరి గురించి విన్నారు? వాక్యమును గురించి విన్నారు. వాళ్ళు విన్నారు, వాళ్ళు కనుగొన్నారు, వాళ్ళు స్పృశించారు క్రీస్తుని. అనగా ఆయనతో కలిసి తిరిగారు, బ్రతికారు, ఆయనను కళ్ళారా చూశారు, సాక్ష్యమిస్తున్నారు. అది చరిత్ర అవుతుంది. అది చరిత్ర అంటే చూసి చెప్పేది చరిత్ర. కళ్ళ ముందు చూసిన దాన్ని విని చెప్పేది, లేక విని చెప్పేది చరిత్ర. చూడడము మరియు వినడము. క్రీస్తును చూశారు, సాక్షాత్తు తండ్రి అయిన దేవుని స్వరమును వినగలిగారు. వాళ్ళు విన్నారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మరి ఈరోజు చరిత్రలో వాస్తవాలా? 1500 క్రితం ఇది జరిగింది అంటాడు. చెప్పినవాడు అక్కడ ఉన్నాడా? ఏమండి, చెప్పినవాడు 1500 ఏళ్ల క్రితం బ్రతికి ఉండి చెబుతున్నాడా?
లేకపోతే అప్పుడు వ్రాయబడిన గ్రంథాలను చూసి ఇప్పుడు చెబుతున్నాడు. ఒకవేళ అప్పుడు వ్రాయబడిన గ్రంథాలు ఉంటే అవే నేరుగా సాక్ష్యంగా చరిత్రగా మన కళ్ళ ముందు ఉండాలి కదా. బైబిల్ గ్రంథం ఈరోజు రాసింది కాదు, ఇది ఏమండి నిన్న మొన్నట్లో రాసేసింది ఏమి కాదు, ఎప్పుడో వ్రాయబడినది మనకు అర్థమయ్యే భాషలలో తర్జుమా చేయబడింది అంతే, అనువాదం చేయబడింది, దట్స్ ఇట్. అంతేగాని ఇప్పుడు రాసింది కాదు, అప్పుడు జరిగిందని ఇప్పుడు ఎవడో రాస్తే మనం నమ్ముతామా? ఏమండి అప్పుడు జరిగిందని ఇప్పుడు ఎవరో చరిత్ర రాసుకుంటూ వెళ్ళిపోతే మనం నమ్ముతామా? ఈ మధ్యకాలంలో రాసేస్తున్నారు, యేసుక్రీస్తు కన్యక గర్భాన పుట్టలేదు అని మాట్లాడేస్తున్నారు, రాసేస్తున్నారు. ఏంటి నమ్మేస్తున్నావా మాటను మనం? వీడెవడు ఇప్పుడు పుట్టి చెప్పడానికి? వీడెవడండి ఇప్పుడు పుట్టి చెప్పడానికి? నువ్వు అప్పుడు పుట్టి చెప్పుంటే ఆలోచించవేమో దాని గురించి. యేసుక్రీస్తు దేవుడు కాదని ఇప్పుడు ఎవడో మాట్లాడుతున్నాడు, అప్పుడు వాళ్ళేమంటున్నారు? వాళ్ళేమంటున్నారు? మేము విన్నావురా నాయన, స్వయంగా మేము పట్టుకుని చూసామురా, ఆయన దివ్య మహిమకు అలా వెళ్ళిపోవడం మేము మా కళ్ళారో చూసామని వాళ్ళు చెబుతుంటే, బ్రతికుండి ఇచ్చిన సాక్ష్యాన్ని కొట్టివేసి ఆ చరిత్రను వద్దనుకుని ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని సమాజంలోనికి తీసుకువెళుతున్నారు. ఎంతవరకు సత్యం అవుతుంది? ఎంతవరకు వాస్తవం అవుతుంది? ఆలోచించండి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథము చారిత్రక గ్రంథము, చరిత్ర గ్రంథము. వీళ్ళు చరిత్రను మూడు రకాలుగా విభజించారు అనే సంగతి మనకు తెలుసు. ఒకటి చరిత్ర పూర్వయుగము, చరిత్ర పూర్వయుగము. రెండవది చరిత్ర సంధియుగము, అనగా ఈ హెరిడోటస్ అనే ఆయన బ్రతికి చరిత్రను లిఖించినటువంటి కాలము, అది చరిత్ర సంధియుగము. ఇకపోతే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా చరిత్ర యుగము. ఇక ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ఎప్పటికప్పుడు వ్రాసి పెడుతున్నారు, దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. అప్పుడు వ్రాసి పెట్టినవే లేవు, అప్పుడెవరూ వ్రాయలేదు. వెరీ గుడ్. ఇప్పుడు చరిత్ర పూర్వయుగము, అనగా చరిత్ర వ్రాయడం మొదలైన కాలమునకు పూర్వం ఏం జరిగిందో మనిషికి ఎలా తెలుసు? మనిషి చెప్పగలడా? మనిషి చెప్పలేడు. కానీ అప్పుడు చరిత్ర ఉన్నదా, అనగా అప్పుడు కూడా సంఘటనలు జరిగాయా, అప్పుడు కూడా చెప్పుకోవడానికి విశేషాలు ఏమన్నా ఉన్నావా అంటే ఉన్నవి. మనుషులు వ్రాయక ముందు కూడా చాలా విషయాలు జరిగాయి. మనిషి పుట్టినప్పటి నుండి చరిత్ర అంతా బైబిల్ గ్రంథం వివరిస్తుంది. మరి మనిషి పుట్టక ముందు ఏం జరిగిందో ఎవరు వివరిస్తారు? ఎలా తెలుస్తుంది ప్రపంచానికి? అంటే ఇంకా అప్పటి నుండి అసలు చరిత్ర లేనట్టేనా? మొదటి మానవునికి పూర్వము చరిత్ర లేనట్టేనా? విశేషములు లేవా? సంఘటనలు లేవా? ఆధారములు లేవా? ఉన్నవి. మరి మనిషి పుట్టినప్పటి నుంచి అయితే పోనీ మనిషి చెప్పగలడు అని మనం అనుకుందాం. మనిషి పుట్టక ముందు ఎవరు చెప్పగలరు? ఎవరైతే మనిషి పుట్టక ముందు కూడా ఉన్నారో వాళ్ళే చెప్పగలరు. అంతే కదండి, మనిషి పుట్టక ముందు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అప్పుడు జరిగిన విషయాలను, ఆ చరిత్రను చెప్పగలరు. మరి మనిషి పుట్టక ముందు ఎవరున్నారు? మనిషి పుట్టక ముందున్న వాళ్ళు ఎవరు? ఆ చరిత్ర ఎలా తెలుస్తుంది? ఏమంటే ఈ చరిత్ర చెప్పిన వాడు ఆ చరిత్ర చెప్పలేడా? చెప్పగలడు. ఆ చరిత్ర చెబుతున్నాడు చూడండి, ఇప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మనిషికి ముందు ఉన్నటువంటి చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే. సామెతల గ్రంథము 8:22 పూర్వకాలమందు ఏం జరిగిందో ఎవరు చెప్పగలరండి? ముత్తాత పేరు ఎంతమందికి తెలుసు? చెప్పండి, మర్రలేదు. ముత్తాత పేరు ఎంతమందికి తెలుసు? నాకు తెలియదు. నాకైతే తెలియదండి. ఇటువైపు తాత పేరు ఆనందరావు, అటువైపు తాత పేరు సుబ్బారావు. కనీసం వాళ్ళ తండ్రి ఆలోచన కూడా అప్పుడు రాలేదు, ఇప్పటికీ రాలేదు. వారి తండ్రి పేరు ఏమై ఉంటుంది అని. మీ ముత్తాత పేరు ఎవరికైనా తెలుసు చెప్పండి. కొంతమందికి తెలుసా? ఒకటి 2, 3, 4, 5, 6 ఆరుగురికి తెలుసు. వాళ్ళ తండ్రి పేరు మనకు తెలియదండి. ఇంకా ఎప్పుడో జరిగింది. ఇంకే మనిషి ఎలా చెప్తాడండి? బుద్ధిగా బుద్ధిహీనులు కాకపోతే మనుషులు ఏమండి ఎప్పటి సంగతిలో వీడి ముత్తాత పేరే వీడికి జరిగి తెలియదు. మహా అయితే 10 పేర్లు వెనక్కి తెలిసి ఉండొచ్చండి, ఫోటోలు ఉంటాయి వరుసగా. మా తాతకు తాత, తాతకు ముత్తాతకు, ముత్తాతకు తాత, ఇలా వరుసగా చెప్పుకుంటూ వెళ్తుంటారు. మనం చూస్తుంటాం, ఇది మా వంశ చరిత్ర అటు. మరి పూర్వకాలము అంటే బహుపూర్వకాలము, అనగా ఎప్పటి పూర్వకాలము? ఎప్పటికి పూర్వకాలము? మానవులకు పూర్వకాలం అన్నమాట.
అనగా మానవుడే లేని కాలము, అది మానవ పూర్వకాలము. ప్రారంభపు కాలము అనగా ఏ కాలము? ప్రకృతి ఉత్పత్తికి ప్రారంభపు కాలం అది. మానవుడికి పూర్వకాలము, ప్రకృతికి ప్రారంభపు కాలము. పూర్వకాలమందు అంటే ఏ కాలమో చెబుతున్నాడు చూడండి, తన సృష్టి ఆరంభమున అన్నాడు. అనగా పూర్వకాలం అంటే ఏది? సృష్టి ఆరంభమున ఉన్నటువంటి కాలం అన్నమాట. సృష్టి ఆరంభమైన కాలము పూర్వకాలము. మరి ఆది అందు అంటే అది కూడా చెప్తున్నాడు చూడండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. వాక్యం అంట, జ్ఞానం అంట. అనాది కాలము మొదలుకుని, మొదటి నుండి అన్నాడు. అనాది కాలము మొదలుకుని మొదటి నుండి అని భూమి ఉత్పత్తి అయిన కాలము, రెండు కాలాలు చెప్పాడండి ఇక్కడ చూడండి. భూమి ఉత్పత్తి అయిన కాలము అనగా పూర్వకాలము అనగా సృష్టి ఆరంభపు కాలము అనగా ఒక పాయింట్ నుండి. అదేమిటో మనకు తెలుసు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నది పూర్వకాలము అనగా సృష్టి ప్రారంభ కాలము. ఇప్పుడు అనాది కాలము అనగా ఈ సృష్టి ఉత్పత్తికి ముందు కాలము, అదే ఆదియందు వాక్యం ఉండెను అని అడుగుతారా. ఆదియందు తండ్రి ఉన్నాడు, మామూలుగా తండ్రి ఉన్నాడు. తండ్రి యొద్ద ఆది కాలము నుండి వాక్యము అనే ఒక మహాశక్తి ఉండడం ప్రారంభమైంది. వారు అలా ఉంటూ కొంతకాలం గడిచిన తరువాత, అది ఎంతకాలం అని లెక్క వేయగలము? అది మానవ కాలం కాదు, అది భూకాలం కాదు, అది విశ్వకాలం కాదు, అది ప్రకృతి కాలము కాదు, అది దేవుని కాలము. అది మన ఊహక అందదు అది. అందుకే దాన్ని ఏమన్నాడంటే అనాది కాలము అని వదిలి సృష్టి ఆరంభము అంటున్నాడు. అక్కడి నుండి కొంత కాలాన్ని లెక్కలు కట్టడం మొదలు పెట్టాడు. అదే బైబిల్ గ్రంథంలోని మొదటి దినము, రెండవ దినము, అస్తమయము, ఉదయము కలుగగా ఒక దినం ఆయన అంటాడు. చూశారండి, అక్కడతో స్టార్ట్ అయింది. అది సృష్టి ఆరంభపు కాలము అంటే. దానికి ముందు కూడా ఉంది కాలము, దానికి ముందు కూడా ఉంది చరిత్ర. మరి అదెవరు చెబుతారు? నేను చెబుతాను అంటున్నాడు. నేను చెబుతాను. ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? ఎవరు చెబితే సత్యం అవుతుందని చూసాం మనం. ఎవరు చెబితే అది చరిత్ర అవుతుందని తెలుసుకున్నాం మనం. చూసిన వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు, దాన్ని విన్నవాళ్ళు, ఆ పనులు జరిగించిన వాళ్ళు, వాళ్ళు చెబితేనే అది సత్యం అవుతుంది, అది చరిత్ర అవుతుంది. ఇప్పుడు నేను చెబుతాను అంటున్నాడు. ఎప్పటికి చెబుతాడట? పూర్వకాలము చెబుతాడు, అనాది కాలము కూడా చెబుతాడు ఈయన. 22, పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసెను. ఉత్పత్తి చెబుతున్నాడు, ప్రథముత్పత్తి. ప్రథముత్పత్తి ఒక వస్తువు కాదు, ఒక భౌతిక ఆకారం కాదు, ఒక పదార్థం కాదు, ఒక మహాశక్తి ఉత్పత్తి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అనే ఒక అనంత శక్తి, ఆదిశక్తి నుండి, ఆదిశక్తి నుండి మరొక మహాశక్తి ఉద్భవించిన రోజది, ఉద్భవించిన రోజది. అందుకే భూమి తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసెను. ఆనాడు జరిగినది ఈనాడు మన కళ్ళ ముందు లిఖితమై ఉన్నది. కాలము లేని సమయంలో, కాలము ప్రారంభము కాని సమయంలో జరిగినది. శక్తి అనగానే సినిమాల్లో చూపించే శక్తులు అనుకోకండి. మట్టలు, ఆకు మట్టలు పట్టుకుని జుట్టు విరబూసుకుని ఆడించుకుంటే ఏంటి అమ్మా శక్తి? అది కాదు. అర్థమైందంటే శక్తి అనగా పవర్. శక్తిని మనిషి వర్ణించలేడు, తెలుసుకోండి. ఎప్పటికీ కూడా వర్ణనలు సరిపోవు. అందుకే దేవుడు అనే ఒక పదంతో మనం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అంతకు మించి తండ్రి అనే ఒక బంధంతో మనం దేవుణ్ణి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలా వర్ణించగలం, ఏమని వర్ణించగలం? కరెంట్లో ప్లగ్లో వేలు పెట్టండి, వేలు పెడితే మనకు ఒకటి అర్థమవుతుంది. అదేమిటి? షాక్ కొట్టింది. అంటే ఏమైందని అడగండి, ఒక్కసారిగానండి. అదొకలాగే, అదే అదొకలా అంటే ఎలా అయింది? అదొకలా అండి, అసలు ఒళ్ళంతా ఒక్కసారిగా ఊగిపోయి, ఒళ్ళంతా కాలిపోయినట్టు అయిపోయి, మెదడంతా అల్లకల్లోలం అయిపోయి,
ఇంతకీ ఏం జరిగిందంటే కరెంట్ షాక్ కొట్టింది. ఏది చూపించు అన్నాం అనుకోండి, ఇది చూపించు అంటే కనబడదు అది, దాని ప్రభావం మాత్రమే మనకు తెలుస్తుంది, అది వర్ణింపన శక్యము. ఆఫ్టర్ ఆల్ కొన్ని రకాల భౌతిక చర్యల వలన జనించినటువంటి శక్తినే మనిషి వర్ణించలేకపోతే, ఆ శక్తులకు ప్రారంభకుడు సూర్యుడు, ఒక మహాశక్తి, వెలుగు ఒక శక్తి అంటే, వేడు ఒక ఉష్ణ శక్తి, కాంతి శక్తి, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం శక్తులు. మీకు పాఠం నెక్స్ట్ వస్తుంది అది, దేవుని శక్తి స్వరూపం లెసన్ వస్తుంది. కాబట్టి దేవుని శక్తి అనగానే మనం దాన్ని వర్ణించలేము, ఇంపాసిబుల్, మనిషి వల్ల కాదు అది. అదే వాక్యము, ఆ ఉత్పత్తి జరిగింది, అది చరిత్ర, అది అనాది కాలమందు జరిగింది, నేను చెబుతున్నాను అన్నాడు. నీ మాట ఎవరు నమ్ముతారు తీవాయ్ అన్నాం అనుకోండి. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉంటుంది. ఈ మాట ఎవరు నమ్ముతారు తీ అంటే, ఆ మహాశక్తి మానవాకారాన్ని ధరించుకుని వచ్చినప్పుడు కొందరు ఆ శక్తిని కలుసుకుని మాట్లాడి స్పృశించి కనుగొన్న వాళ్ళు, విన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినది యథార్థమైన సాక్ష్యముగా, చరిత్రగా మన కళ్ళ ముందు నిలబడుతున్నప్పుడు, వాళ్ళు దేనిని తాకారో ఆ తాకబడినది అనాది కాలము నుండి ఉన్నది మనం తెలుసుకోవాలి. అనగా ఇక్కడ అనాది కాలమునకు ఉన్నటువంటి దానికి సాక్ష్యము, చరిత్ర, చారిత్రక సాక్ష్యం ఎవరు? యోహాను గారు, అపోస్తలులు, నాటి క్రీస్తుతో కూడా తిరిగిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు. అది చరిత్ర, అది చరిత్ర అంటే. ఇప్పుడు అక్కడ ఉన్నవాడు చెబుతున్నాడు, ఎక్కడున్నవాడు? ఆ పనులన్నిటినీ జరిగిస్తున్నవాడు, జరుగుతుండగా ఉన్నవాడు సృష్టి పూర్వకు ముందు సంగతులు, దాని తర్వాత సంగతులు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు చూడండి, 23 వచనం, అనాది కాలము మొదలుకుని, మొదటి నుండి, ఫ్రమ్ ద బిగినింగ్, భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడ్డాను. నేను అనే వాళ్ళని ఒకడు ఉన్నాను అక్కడ అంటున్నాడు. నేను ప్రతిదానికి సాక్షిని, నేను చరిత్రకు ఆధారం అంటున్నాడు. నేను చెప్పినదే చరిత్ర అవుతుంది. క్రైస్ట్ చర్చ్ కోవైట్ గురించి మీరు ఇంటికి వెళ్ళి చెప్పిందే క్రైస్ట్ చర్చ్ కోవైట్ చరిత్ర అవుతుందా? అవదా. అవుతుందా? అవదా. ఎందుకు అవుతుంది? మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు ఎక్కడో అసలు అక్కడి నుంచి ఇక్కడికి రానివాడు, అసలు క్రైస్ట్ చర్చ్ కోవైట్ గురించి తెలియనివాడు ఏదో వాగుతున్నాడు అనుకోండి, అక్కడ అసలు నీకు ఏం తెలుసు అంట, అసలు నీకు ఏం తెలుసు? క్రైస్ట్ చర్చ్ కోవైట్లో ప్రతి వారం చందాలు పెట్టకపోతే కొట్టేసేవాడు అంట అందరిని పట్టుకుని, దశం భాగాలు ఇవ్వకపోతే తిట్టేసేవాడు అంట అందరిని పట్టుకుని, సురేష్ అనేవాడు ఇక్కడ ఏ పెద్ద వీడియోలు కబుర్లు చెబుతున్నారు ఈ రోజున, అందరు తల మీద చేసి లేదు ప్రార్థన చేసి కింద నుంచి చంచిపెట్టేవాడు అంటే ఇలా డబ్బులు పెట్టండి అండి అని ఎవడో వాగితే మీరు ఏమంటారండి? నీకేం తెలుసురా, నువ్వు ఉన్నావా అక్కడ? నువ్వు చూసావా? నువ్వు వచ్చావా? మేము అక్కడ ఉన్నవాళ్ళు, నువ్వు చెప్పేది ఎలా నిజమవుతుంది అంటాం. అక్కడ ఉన్నవాడు చెబుతున్నాడు ఏమని, 24 ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు, అనగా ప్రవాహ జలముల పుట్టుక నాకు తెలిసి ఎలా జరిగిందో నేను చెబుతున్నాను. నీళ్లతో నిండిన ఊటలు, మహా ఆకాశ జలములు, వాటి నిర్మాణ ఆవిర్భావం ఎలా జరిగింది నేను చెబుతాను అంటున్నాడు. పర్వతాలే పుట్టక మునుపు, స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, అసలు భూమిని, దాని మైదానములను ఆయన చేయక మునుపు, ఆయన చేశాడు. ఏమిటి ఆయన చేయించాడు అనడానికి ఏమిటి సాక్ష్యం? చరిత్రగా నేను చెబుతున్నాను, �ది వాస్తవం అంటున్నాడు. దీనికి, ఈ 8వ అధ్యాయానికి చరిత్ర సాక్ష్యంగా ఎవరు? యోహాను నిలబడుతున్నాడు మనకు, ఒక పేతురు గారు నిలబడుతున్నాడు మనకు సాక్షిగా. అందుకే బైబిల్ యథార్థమైన మాటలు కలిగినటువంటి పుస్తకం. భూమి ఎలా ఉత్పత్తి అయిందో చెప్పమనండి, కొండలు ఎలా స్థాపించబడ్డాయో, కొండలు ఎందుకున్నవో చెప్పమనండి, కొండలు ఎందుకు, కొండలు ఉన్నాయి, ఈ కొండ ఎత్తింత, ఆ కొండ వెడల్పింత, ఈ కొండ లోతింత అని ఈ లెక్కలు, కాకి లెక్కలు అది ఎవడన్నా చెప్తాడు? ఇక్కడ కెమెరా ఉంటే కెమెరా ఎంత హైట్లో పెట్టారు, కెమెరాకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, అది లైట్ వెలుగుతుందో లేదో మీరు చెప్పలేరా అండి? చెప్పలేమా అండి? కొండ ఉన్నప్పుడు దాన్ని నడిచి ఎక్కు, లేకపోతే మీటర్లతో కొలిచో, లేకపోతే అంగుళాలతో కొలిచో, ఇంత హైట్ ఉందని ఎవడన్నా చెప్తాడు? కొండ అక్కడికి ఎలా వచ్చింది? కొండ పక్కనే మైదానం ఎందుకుంది? అక్కడ ఇంకో కొండ ఎందుకు లేదు?
ఒకవేళ కొండలు ఉంటే వరుసగా కొన్ని చోట్ల ఎందుకున్నాయి కొండలు, అన్ని చోట్ల ఎందుకు లేవు? ఎందుకు లేవు చెప్పమనండి. అది తెలియదు, అది తెలియదు. పర్వతాల స్థాపన తెలియదు, స్థాపించబడిన పర్వతాల గురించి చెప్పమంటే చెప్తారు. అర్థమైందండి. మనకు కావలసినది వాటి స్థాపన ఏంటి, దేని కొరకు, ఎవరు జరిగించారు, అప్పుడేం జరిగింది, అది అది చరిత్ర, అది చరిత్ర. దానిని చెప్పేవాడు అక్కడ ఉన్నవాడై ఉండాలి. ఉన్నవాడు మరియు జరిగించిన వాడే చెబుతున్న చరిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర. ఇది వాస్తవం, ఇది యథార్థం. నేల మట్టిని రవంతయు సృష్టింపబడక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు చూసారండి ఎలా వచ్చింది ఆకాశం అంతా. బిగ్ బ్యాంగ్ థియరీ ఒక మహాప్రేరుడు వల్ల సంభవించిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కాదు, ఆయన దాన్ని ఏం చేశాడట, దేవుడు విశాలపరిచాడు, అలా చదువు చేశాడు అనమాట. అలా విశాలపరిచాడు, విశాలపరిచినప్పుడు మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు, మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉన్నాను, సాక్ష్యం చరిత్ర. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన అక్కడ బిగించినప్పుడు, బిగించాట జలధారలను ఆకాశం ముందు బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండినట్లు ఆయన క్రింది సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుమి. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు ఆయన కలుగు చేసిన మిమ్మల్ని కూడా, మిమ్మల్ని బట్టి కూడా నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇదండి చరిత్ర అంటే. ఆంగ్లేయులు తుపాకులు పట్టుకుని భారతదేశం మీదకి వచ్చేసారు. అది 1947లో భారతదేశం స్వతంత్రం వచ్చేసింది. కాబట్టి బైబిల్ గ్రంథము, బైబిల్ గ్రంథము సాక్షాత్తు చరిత్ర పుస్తకము. మనిషి చెప్పలేని చరిత్ర చెప్పగలిగే పుస్తకం. అందుకే చూడండి యెషయా గ్రంథము, మనం ఒక వచనం చూసాం కదా మొన్న 41:4 ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడంటే, ఎవడు దీనిని ఆలోచించి జరిగించను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడైనా, అంటే వంశాలన్నిటి లెక్క వాటి చరిత్ర దేవుడి దగ్గర ఉన్నదా? ఉన్నది, ఉన్నది. ఏమండి, ఆదాము నుండి యేసుక్రీస్తు గారి వరకు మనుషులు ఒకరి నుండి ఒకరు, ఒకరి నుండి ఒకరు ఎలా వచ్చారో మనం ఈ మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ఆ వంశావళి చూసినప్పుడు ఆశ్చర్యపోతాం మనం. ఎందుకు దాన్ని వ్రాయించవలసి వచ్చింది? హిస్టరీ తెలియాలి. గాలికి పుట్టేసిన వాడు కాడు యేసుక్రీస్తు, చరిత్ర లేనివాడేం కాదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తల్లి వంశావళి ఎలా వచ్చింది, యేసుక్రీస్తు తల్లిని పెళ్లి చేసుకున్నటువంటి యోసేపు వంశావళి ఎలా వచ్చింది, రెండు రకాలుగా రాసుకొచ్చాడండి. ఇటు మరియమ్మ, అటు యోసేపు, ఇద్దరు యూద జాతి నుండి ఎలా వచ్చారు అన్నది. ప్రారంభకుడు ఎక్కడ తీసుకెళ్తారు చివరికి వెళ్ళేటప్పటికి, ఆదాము దగ్గరకు లేదా అబ్రహాము దగ్గరకు వెళుతుంది. అలాగే ఆదికాండం 5వ అధ్యాయం ఈ మనం ఈ వంశావళులన్నీ చూసుకుంటూ వెళ్ళినప్పుడు దినవృత్తాంతముల్లో కూడా మనం ఆ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఆ పేర్లన్నీ చదువుకుంటూ వెళుతున్నప్పుడు మనకు చాలా విసుగ్గాను, ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏమిటండి ఈ పేర్లు ఈ బైబిల్ గ్రంథంలోనే. కానీ వాటి వెనుక కారణమున్నది, వాటి వెనుక కారణముంది, అది మనకు తెలియాలి. గాలిలోంచి పుట్టుకొచ్చేసిన పుస్తకం కాదండి బైబిల్ గ్రంథం అంటే, కాదండి. ఏదో హాంఫర్ట్ అనగానే వచ్చేసింది కాదు బైబిల్ గ్రంథం. చరిత్ర పుస్తకము, జరిగిన వాటినే తెలియజేసేది, జరిగిన వాటిని యథాతథంగా వివరించేది. క్రీస్తు రాక ఈ లోకంలోనికి వాస్తవం, అది యథార్థం. దానిని మాయగా కొట్టేయడానికి వీల్లేదు. నోవహు జలప్రలయం అది వాస్తవం, అది చరిత్ర, అది చరిత్ర. దాన్ని కొట్టిపారేయడానికి వీల్లేదు. నోవహు గారి ఆ ఓడ మీలో చాలామంది చూసే ఉండి ఉంటారు. నోవహు గారు కట్టినటువంటి ఓడ ఏమండి, అది అరారాతు కొండపై నిలిచిపోయింది అనే సంగతి మనకు తెలుసు. దాన్ని ఒక కథ అనుకున్నారు చాలామంది, కాదండి, అది వాస్తవం, అది చరిత్ర. అంటే బైబిల్లో వ్రాయబడినది ప్రకృతిలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది, జరిగి తీరుతుంది. జరగదు అనుకోవడానికి కుదరదు, జరగదు అనుకోవడానికి కుదరదు.
ఆదికాండంలో 8వ అధ్యాయం 13వ వచనం. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. 19వ వచనం చూడండి. ప్రతి జంతువు, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పెట్టయు భూమి మీద సంచరించిన అన్నియు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చెను. నోవహు ఒక ఓడ కట్టాడు. భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటినీ కూడా, పక్షులన్నిటినీ కూడా అతడు ఆ ఓడలోనికి చేర్చాడు దేవుని ఆజ్ఞ ప్రకారం. అదొక కథ అనుకుంటుంది ఈ ప్రపంచం. కథ కాదండి, అది వాస్తవం. బైబిల్లో చెప్పినది ఏది కథ కాదు తెలుసుకోండి, అన్ని యథార్థ సంఘటనలు. ఆ ఓడ ఒక చోటికి వెళ్ళి ఒక కొండ మీద ఆగిపోయింది. ఆ చోటు టర్కీ దేశంలో ఉన్నదండి. కనుగొన్నారు దాన్ని. ఆకృతి అంతా అలా కనబడుతుంది ఈ రోజున. అలాగే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నివసించిన తర్వాత వారు మోషే సహాయంతో ఆ ఐగుప్తును విడిచి వెళుతున్నప్పుడు మధ్యలో సముద్రం రెండు భాగాలుగా దేవుడు చీల్చడము, ఇశ్రాయేలు దాటిపోవడము, వరుసగా వెనుకనే ఈ ఐగుప్తీయుల సైన్యం కూడా ప్రవేశించడం, వారి రథాలన్నీ సముద్రంలోకి వెళ్ళటం, వారందరూ ప్రవేశించగానే సముద్రం తిరిగి కలిసిపోవటం మనం చాలాసార్లు చదువుకున్నాం. 10 కమాండ్మెంట్స్ అనే సినిమాలో కూడా మనం చూసాం. సముద్రంలో మునిగిపోవడం అనేది వాస్తవమా యథార్థమా అని ఆలోచిస్తాం. సముద్ర గర్భమున రథ చక్రాలు కనబడ్డాయట. ఏమి సముద్ర గర్భంలోకి రథ చక్రం ఎలా వెళ్ళింది అసలు? రథాలు, వాటి చక్రాలు, కత్తులు, ఇంకా అనేక ఉపకరణాలు, వస్తువులన్నీ కూడా సముద్ర గర్భంలో అలా పడి ఉన్నాయటండి. అవి ఎందుకు ఉన్నాయి అక్కడ? అంత లోపలికి ఎవరు వెళ్ళారు అని చూస్తే, ఆనాడు ఐగుప్తు సైన్యం అంతా కూడా సముద్రంలోకి వెళ్ళి దానిలో మునిగి తెచ్చింది. అది కథ కాదు, అది వాస్తవం, అది వాస్తవం. కాబట్టి ఈ ప్రపంచం బైబిల్ గ్రంథాన్ని ఒక మత పుస్తకంగా, ఒక కథల పుస్తకంగా కొట్టిపాడేస్తుంది. ఇటువంటి రోజుల్లో దాని విలువను, దాని ఆవశ్యకతను క్రైస్తవులమైన మనము గ్రహించి తెలియ చెప్పగలగాలి. సత్యానికి పెద్ద పీట మనం వేయాలి మన బ్రతుకు కాలంలో. మనం ఏదో నమ్మేసుకుని రోజుకు 4-5 గంటలు ప్రార్థనలు చేసేసి పాటలు పాడేసి ఓకే, అదంతా ఓకే, అదంతా వద్దని నేను అనట్లేదు, అదంతా కాదు అని కూడా నేను అనట్లేదు. వాటిని మించి చేయవలసింది ఉంది క్రైస్తవ్యంలో. ఎంతసేపు ప్రార్థననే చేస్తాం, ఎంతసేపు పాటలే పాడతాం, ఆరాధనలే చేస్తాం అంటే కాదు. క్రైస్తవుడు నేర్చుకోవలసిన జ్ఞానం ఉన్నది, నేర్చుకోవాలి. విద్య లేనివాడు వింత పశువు అని మనం ఎలా అంటుంటాము, అలాగే క్రైస్తవుడు కూడా దైవ విద్యను గ్రహించగలగాలి, సాధన చెయ్యాలి, నేర్చుకోవాలి. లేకపోతే ఆ క్రైస్తవుడు కూడా వింత పశువు అని ప్రపంచం చెప్పుకోవలసిన రోజులు వస్తాయి. చెబుతున్నారు ఇప్పటికే. కాబట్టి బైబిల్లో దేవుడు వేసిన పునాదిని మనం చాలా త్వరగా అవగాహన చేసుకోవాలి. మన బ్రతుకులలో దాన్ని పాటించేసి ఈ లోకం మీద మనం దృష్టి పెట్టాలి. వాళ్ళు వెళుతున్న విధానాలను మనం పరిశీలించాలి. వాటిని బట్టి బైబిల్ గ్రంథాన్ని ఉన్నతంగా మనం ఎలా చాటి చెప్పగలమో మనం నేర్చుకోవాలి. మన ఆత్మీయ తండ్రి గారి బోధనలు మనం వింటున్నప్పుడు ఆయన ఎక్కువగా సైన్స్ గురించి మాట్లాడుతుంటాడు. చాలామంది చాలా విమర్శలు చేశారు ఆయన మీద. ఏమిటంటే ఇప్పుడు చూసినా సైన్స్ చెప్తాడు, భూమి ఎలా పుట్టిందో చెబుతాడు, ఆకాశం ఎలా అంటాడు, ఇవన్నీ మనకెందుకండి? ఒక దేవునికి స్తోత్రం ఉండదు, ఒక హల్లెలూయా ఉండదు, మధ్యలోను ఒక పాట ఉండదు, ఏముండదు, ఇదేం బోధ అండి? ఆ సైన్స్ మనం బైబిల్లో వాటి పుస్తకాల్లో చదువుకుంటున్నాం కదండి అని అంటూ ఉంటారు చాలామంది. ఈ ప్రపంచం ఏది గొప్పది అనుకుంటుందో దాని మీద దృష్టి సారించి, దానికన్నా బైబిల్ ఎంత గొప్పదో క్రైస్తవుడు వివరించి చెప్పగాలి. అది మన తండ్రి, మన జైశాలి గారి ఆలోచన, ఆయన సంకల్పం. ఏది వాస్తవమని ఈ ప్రపంచం భ్రమ పడుతోందో అదంతా కూడా దైవ సృష్టిరా. దేవుడు సృష్టించిన దాన్ని మనిషి కనుగొన్నాడే తప్పించి, కొత్తగా వాడు సృష్టించింది ఏమీ లేదు. దీనంతటికీ మూలం దేవుడని చెప్పగలగాలి అన్నది ఆయన బలీయమైనటువంటి వాదన. అర్థమైందండి?
అంతేగాని ఆయన ఏదో ఈ సైన్స్ అంతా చెప్పి టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, ఇది ఎవరికి తెలియదని చాలామంది అనుకుంటుంటారు. చాలా బుద్ధిహీనమైనటువంటి మాట అది, బుద్ధిహీనమైనటువంటి మాట. నువ్వు ఒక స్థాయిని దాటినప్పుడు నువ్వు అటువంటి వాటి గురించి ఆలోచిస్తావు. అనగద మనం ఆల స్థాయి దాటేస్తేనే ఒకటో తరగతి, ఒకటి దాటితేనే కదా రెండో తరగతి. బైబిల్లో ఉన్న మూలోపదేశములను నువ్వు సాధించేసిన నాడు దేవుణ్ణి ఏ విధంగా నేను మహిమపరచగలను, ఘనపరచగలను అని ఒక క్రైస్తవుడు ఆలోచించాలి, ఆలోచిస్తాడు. అలా ఆలోచించిన గొప్పవాడే మన ఆత్మీయ తండ్రి జయశాని పీడిస్తున్న రావు గారు. కాబట్టి తెలుసుకోండి, బైబిల్ ఒక గొప్ప చరిత్ర పుస్తకం. ఇది ఊహించి చెప్పినది కాదు, కల్పనలు కాదు. చూడండి ఇందాక ఏమంటున్నాడు పేతురు రాసిన రెండో పత్రికలు కదా, ఒక మాటను చూసాం. రెండో పత్రిక 2:16 ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. మేము చెప్పిందంతా చమత్కార కల్పన కథ కాదు, వాస్తవము, యథార్థము, సత్యము. ఎందుకంటే అది జరిగింది, చరిత్రలో జరిగింది. అదే మీకు చెబుతున్నాం, నేను చెప్పినది రాబోయే తరాల వాళ్ళందరికీ తెలియాలి, అందరూ ఎప్పటికప్పుడు దాన్ని తెలుసుకోవాలి అని నేను దీన్నంతటినీ వ్రాయించి భద్రం చేస్తున్నాను అంటున్నాడు. చూడండి 12 కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. అంటే మీకు అర్థమైనప్పటికీ కూడా వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఇది మర్చిపోవడానికి వీల్లేదు, ఎందుకంటే రేపు మరొక తరం వస్తుంది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకు తెలియ చెప్పాలి. మీరు మర్చిపోకూడదు అంటే ఇది లిఖితపూర్వకంగా ఉండాలి, మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిన ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకుంటున్నాను. కాబట్టి నేను రాసుకుంటూ వెళుతున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా నేను జాగ్రత్త చేస్తాను ఈ సంగతులన్నింటినీ. వీటిని మేము చూశాము, వీటిని నేను యోహాను చూశాము, వీటిని నేను యోహాను తాకాము, వీటిని నేను యోహాను మిగిలిన అపోస్తలు అందరూ కనుగొన్నాము. వాటిని మీకు జాగ్రత్త చేసి భద్రం చేసి వెళతాను. ఎందుకంటే చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలియపరచలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి, చెవులారా వినిన వారమై తెలిపితిమి. సాక్ష్యము, చరిత్ర, రియల్, యథార్థం. అందుకే బైబిల్ నమ్మండి, బైబిల్ హృదయపూర్వకంగా నమ్మండి, మనస్ఫూర్తిగా నమ్మండి. అనుమానపు చూపులు బైబిల్ వైపు చూడకండి. బయట ఎవరో ఏదో చెబుతున్నారు అని, ఇది మన మతం కాదు అంటున్నారని, మన ధర్మం కాదు అంటున్నారని, మన సంప్రదాయం కాదు అంటున్నారని, ఇదేదో విదేశీ మతం అని, ఈ దేశంలో మత ప్రచారం చేస్తున్నారని, మత బోధలు చేస్తున్నారు అని బయట చాలామంది మాట్లాడుతున్నారు. ఈ రోజున మత ప్రచారం అంటున్నారు. ఏమిటి మత ప్రచారం? జరిగిన దానిని చెప్పడం మత ప్రచారమా? జరిగినది చెప్పడం మత ప్రచారమా అండి? 1947 స్వతంత్రం వచ్చింది, ఇది నమ్మండి అని చెప్పడం మత ప్రచారమా? మత ప్రచారం అండి అది. మతాన్ని మార్చేస్తున్నారట, మత మాఫియా అంటున్నారు ఈ రోజున క్రైస్తవులను, మత మాఫియా. ఆ చెడ్డ పేరు తెచ్చుకున్నారు క్రైస్తవులు, అనుభవించాల్సింది ఆ బాధ. దేవుని పిల్లరా, 7 నుంచి వస్తున్నారు మీరు, చాలామంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. నేను చెబుతున్న మాటలు మతం మార్చేటట్టుగా ఏమైనా ఉన్నాయండి? మనకు హైందో సహోదరుడు వచ్చాడు, అతను అడిగాను నేను. తీసుకొచ్చిన మనలో కూర్చొని వినిపించాడు. ఏమైనా మతంగా అనిపించదా అంటే అస్సలు లేదండి అన్నాడు. మరి ఇతరులు మనల్ని చూసి మతం అని ఎందుకు అంటున్నారు? మత బోధగా ఎందుకు అనిపిస్తోంది? నువ్వు బలవంతంగా మనుషులను మార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? లేనిపోని ఆశలు చూపిస్తున్నావా? అంటే చూపిస్తున్నారు లేనిపోని ఆశలు. యేసుప్రభు నమ్ముకోండి, మీ ఇంట్లో సమస్యలన్నీ పోతాయి అంటున్నాడు. యేసుప్రభు నమ్ముకో, నీ ఇంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయి. మరి కరోనా ఎందుకు తగ్గట్లేదు? ప్రభువుని నమ్ముకో, నీ ఆర్థిక సమస్యలన్నీ పోతాయి అంటున్నాడు. దానికోసం ప్రార్థనలు చేస్తాము, రండి, మీ అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. ఇదిగో మా ఫోన్ నెంబర్. ఇదేమిటి ఇది? యేసుక్రీస్తు గారు ఎవరికైనా ఫోన్ నెంబర్ ఇచ్చాడండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది వెంటనే నాకు ఫోన్ చేయండి అండి. ఇచ్చాడండి యేసుక్రీస్తు గారు, బైబిల్ ఎక్కడ ఉందా అన్నటువంటిది. మరి ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? చెబుతున్నారు దేని కొరకు? పబ్బం గడుపుకోవడం కొరకు, డబ్బు కొరకు, జనాల్ని పోగేసుకోవడం కొరకు. ఎందుకు నీకు డబ్బు? ఎందుకు నీకు జనం? ఎందుకు నీకు జనం? ఎందుకు నీకు కావలసింది ఒక్కడు, ఒక ఆత్మను నువ్వు దేవుని కొరకు నిలబెట్టగలగాలి, సత్యాన్ని స్థాపించగలగాలి మనుషుల హృదయాల్లో. అది ప్రతి క్రైస్తవుడు చేయవలసింది.
అంటే తప్పించి జనాలను పోగేసుకుందాం, డబ్బు పోగేసుకుందాం, మనం వెనక 10 మంది ఉండాలి, మనం కూడా పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆశపడే ప్రతి వాడి వల్లనే ఈ రోజున క్రైస్తవ్యానికి చెడ్డ పేరు. అందుకే దీన్ని మతం అంటున్నారు, మత మార్పిడి అంటున్నారు, మత మాఫియా అంటున్నారు. రేపు మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తా ఉన్నా మనల్ని ఏమంటారు? మనల్ని కూడా మత మాఫియా అని అంటారు. క్రైస్తవ్యం మతం కాదు, బైబిల్ మత పుస్తకం కాదు, వాస్తవమైన యథార్థమైన చారిత్రక సంగతులు తెలియచేసే గొప్ప దైవ గ్రంథం అది. సాక్షాత్తు దేవుడు వ్రాయించిన గ్రంథం అది. మతం అనుకోవడం మనుషుల అజ్ఞానం. అది క్రైస్తవుల చేతకానితనం వల్లే బైబిల్ మత గ్రంథం అని ఎదుటివాడు మాట్లాడుతున్నాడు. దానిలోని జ్ఞానాన్ని విప్పి చెప్పలేకపోతున్నాడు కాబట్టే మతం అనే ముద్ర వేశారు. అందుకే దేవుని పిల్లలు మనమన్నా మార్చాలి, ఈ లోకాన్ని మార్చాలి. కొందరిని కాదు, కనీసం ఒక్కడైనా మనం మార్చగలం. ఎంతోమంది మనకు అవసరం లేదు, ఒక్కడు మారిన వాడు తన కుటుంబాన్ని, మిగిలిన వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని మార్చుకోగలరు. అందుకే సత్యాన్ని చేత పట్టుకోండి, వాక్యాన్ని చేత పట్టుకోండి, బాగా అధ్యయనం చేయండి, బాగా బాగా చదవండి, జ్ఞానాన్ని నేర్చుకోండి, మాయబోధలను నమ్మకండి, మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకండి, మనుషులను మభ్యపెట్టేసే మాటలు నమ్మకండి. మిమ్మల్ని అభివృద్ధి చేయరు ఎక్కడో కూడా. మీరు వాక్యంలో పెద్దవాళ్ళు కాలేరు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకేం అవ్వదు. ఎన్నేళ్ల నుంచి చర్చలకు వెళ్ళి వాళ్ళు ఉన్నారు కదండి, ఎన్నో సంవత్సరాల నుండి చర్చలకు వెళుతూ ఏమి నేర్చుకున్నారు, బైబిల్ గురించి ఏం తెలుసుకున్నారు, క్రీస్తు గురించి ఏం తెలుసుకున్నారు చెప్పండి. ఈ ప్రపంచం అంతా ఇక్కడ ఉన్నారు కదా, అటువంటి వాళ్ళు ఉన్నారండి. ఎన్నో సంవత్సరాలు చర్చికి వెళ్ళినా కూడా ఏమి తెలియని వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు లేరా? మన దగ్గరికి ఒక 6 నెలలు 1 సంవత్సరం వచ్చేటప్పటికి చాలా విషయాలు అర్థమవుతున్నాయి, చాలా విషయాలు అర్థమవుతున్నాయి. సత్యం ఉంది, సత్యమే ఉన్నది బైబిల్లో, సత్యము మాత్రమే ఉంటుంది బైబిల్. మానవ శ్రేయస్సును గురించిన సంగతులు మాత్రమే ఉంటాయి బైబిల్లో. అతి వాస్తవమైన గ్రంథము, చారిత్రక గ్రంథము, స్వయంగా దేవుడు వ్రాయించిన గ్రంథము. కాబట్టి ఈ చరిత్రకు తెలియని గతం ఉన్నది, ఆ గతాన్ని కేవలం బైబిల్ మాత్రమే చెప్పగలదు. బైబిల్ చెప్పిన చరిత్రే నిజమైన చరిత్ర, జ్ఞాపకం ఉంచుకోండి. మనం చిన్నప్పటి నుంచి ఎంఏ వరకు చరిత్ర అంటూ చదివేసుకున్నంత మాత్రం చేత అది ప్రతీది నిజమైపోదు. బైబిల్ దేని గురించి చెప్పిందో అదే అసలు సిసలైన చరిత్ర. కాబట్టి చరిత్రకు తెలియని గతాన్ని చెప్పేదే బైబిల్. బైబిల్ చెప్పిన చరిత్రే నిజము, చరిత్రకు తెలియని గతం బైబిల్ చెప్పిన నిజం. కొన్ని మాటలే నేను మీకు చెప్పాను, ఇంకా చాలా ఉంది పాఠం, మళ్ళీ మనకి ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు చెప్పుకుందాం. కాబట్టి దేవుని పిల్లారా, బైబిల్ చదవండి, దేవుని మనసు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ మనసు అస్తమాను దేవుడికి చెప్పకండి, అస్తమాను ఏకరువు పెట్టకండి, కూర్చొని తలపోటు రప్పించకండి ఆయనకి. అస్తమాను వాగుతుంది అనుకోండి ఇంట్లో, ఆపవే నీ గోల. చిన్నప్పుడు వస పోసింది అంటే మీ అమ్మ మీకు నూరు మీ కాసేపు ప్రశాంతంగా ఉంటుంది, అది ఇంట్లో మనశ్శాంతి లేక బయటికి వెళ్ళిపోతాడు. దీంతో పళ్ళెం ఈ గోల తీర్చుంది. అస్తమాన ప్రాణం తీయకండి, దేవుడిది విసిగించకండి. మీరు చక్కగా కూర్చుని బైబిల్ చదువుకుంటారు అనుకోండి, ఆయన ప్రశాంతంగా ఉంటాడు. అమ్మాయా, ఎందుకు ఎందుకు బైబిల్ చదువుతున్నప్పుడు మన నోరు మూత పడుతుంది అలాగా. అదే ప్రార్థన అన్నావు అనుకోండి, అంతే మొదలుపెట్టేటి అనుకుంటాడు. రాత్రి అంతా ప్రార్థన ఆఫ్ చేసి, ఇప్పుడు నీకు అంత ఇష్టంతో 1 గంట సేపు ప్రార్థన చేసి రాత్రి అంతా బైబిల్ చదువు, ఆయన ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాడు కాసేపు. ఓకే, వెరీ గుడ్. బైబిల్ చదవండి ప్రతి ఒక్కరూ. దేవుని మనసులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి, అది నేను అంటున్నాను. దేవుని మనసులోకి వెళ్ళండి, ఆయన ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన విలువను గమనించండి, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోండి, ఆప్యాయత చూపించండి దేవుడి మీద, ఆయన కన్న కలలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అది దేవుడు కోరుకుంటున్నాడు మన నుండి, ఒక తండ్రిగా ఆయన ఆశిస్తున్నది అదేనండి. వెరీ గుడ్.